అందరికీ శుభోదయం. మనం ఎవ్రీ ట్యూస్డే కూడా క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు 26th అఫారిజం అంటే ఎట్లా చెప్పాలి అని అంటే 26th అఫారిజం గురించి ఒక వెహికల్కి ఇంజన్ లాంటిది అనమాట. అంటే ఈ అన్ని అఫారిజమ్స్లో నుంచి అంటే ఇంతవరకు మనం 25 చదువుకున్నాం కదా, అది చదువుకున్నప్పటికీ దాని నెక్స్ట్ వచ్చే 26th అఫారిజం ఎట్లా అంటే కంప్లీట్గా ఒక స్ట్రాటజీతో కూడుకున్నటువంటిది, అంటే కంప్లీట్గా స్టాండర్డైజ్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. స్టాండర్డైజ్డ్ అనే దానికన్నా ఇది చాలా ఇంపార్టెంట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇక్కడ ఏంటి అంటే అండ్ టు విచ్ ఈస్ ఎవ్రీ రియల్ క్యూర్ దట్ హ్యాస్ ఎవర్ టేకెన్ ప్లేస్. అంటే ఇంతవరకు ప్రకృతిలో ఉన్నటువంటి క్యూర్స్ జరిగాయి కదా, అంటే ఎంతో మందికి ఎన్నో విధాలుగా వితౌట్ మెడిసిన్ దే విల్ టెన్ టు బి ఇన్ ద క్యూర్ సైడ్. అంటే ఈ క్యూర్ సైడ్ లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం మెడిసిన్స్ తీసుకోలేదు అని అంటే అది దానికి కారణం హోమియోపతిక్ లా ఆఫ్ నేచర్ అనేది చెప్తారు అనమాట. అంటే దీన్ని నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని కూడా అనొచ్చు. దాని యొక్క కంప్లీట్ ఇక్కడ ఇన్వర్టెడ్ మార్క్స్ తో ఇటాలిక్ లో ఉంది, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఏ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఈస్ పర్మనెంట్లీ ఎస్టింగ్విష్డ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం బై ఎ స్ట్రాంగర్ వన్ ఇఫ్ ద లేటర్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ఫార్మర్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టేషన్. అంటే ఈ యొక్క టూ సెంటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఏదైనా ఇప్పుడు మన శరీరంలో ఒక చిన్న ఎఫెక్ట్ అనేది ఉంది, అంటే ఒక చిన్న ఇబ్బంది ఉంది, ఒక చిన్న సింప్టమ్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఎప్పుడు తగ్గుతుంది అంటే నేచర్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం వితౌట్ మెడిసిన్ ఎప్పుడు తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అని అంటే దానికంటే పెద్ద మోతాదులో ఉన్నటువంటి ఒక ఏదైనా ఒక డిసీజ్ కానీ మనకు వచ్చినప్పుడు ఇదనే తగ్గిపోతుంది. అంటే ప్రయర్ గా మనం పొటెంటైజేషన్ 25th అఫారిజం లో పొటెంటైజేషన్ గురించి తెలుసుకున్నాం, హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. కానీ ఇది నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అంటే హోమియోపతి కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఎందుకు హోమియోపతి ఆధారపడి ఉండడం అంటే ఇక్కడ ఇంకొక స్ట్రాంగర్ ఫోర్స్ అనేది వస్తుంది కదా. అంటే ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ హోమియోపతిలో ఇచ్చినటువంటి మనకి హనుమాన్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. The planet Jupiter can be seen in night time, but as the day approaches, the sunlight falls on the eye. The light of Jupiter becomes invisible and the sun becomes clearly evident. This happens because the stronger similar power of the sun has extinguished the weaker light of Jupiter. అంటే ఇక్కడ ఏంటి, మనకి జూపిటర్ ఉంది కదా, అంటే జూపిటర్ అనేది ఒక ప్లానెట్, అది మనకి రాత్రి పూట చాలా ఏమంటారు దీర్ఘంగా చూస్తే అంటే కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే దానిలో లైట్ తక్కువ ఉంది. మరి అదే పగటిప్పుడు కూడా మనం చూస్తే కనిపిస్తుందా అంటే కనిపించదు, ఎందుకంటే దానికంటే సిమిలర్ స్ట్రాంగర్ ఫోర్స్ అంటే ఇది సన్ అనేది వచ్చినందుకు ఫుల్ కంప్లీట్ గా లైట్ అనేది వచ్చేసింది. ఆ లైట్ అనేది వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది, అసలు ఏం కనిపించదు మనకు, జూపిటర్ అనేది కనిపించదు. ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్ లో చూసుకుంటే మనం రాత్రి మొబైల్ చూస్తున్నాం అనుకోండి, అంటే స్విచ్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఏంటి ఎఫెక్ట్ అనేది కళ్ళపైన ఎక్కువ ఉంటుంది. అదే మళ్ళీ ఎవరైనా వచ్చేసి లైట్ వేసారనుకోండి, ఈ ఎఫెక్ట్ అనేది ఇమీడియట్ గా తగ్గిపోతుంది కదా. అప్పుడు మనకి ఆ సరౌండింగ్ లో లైట్ ఎక్కువైపోయినప్పుడు మన మొబైల్ లైట్ అనేది మన పైన పడకుండా ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ చిన్న ఎఫెక్ట్ అనేది పెద్ద ఎఫెక్ట్ వచ్చినప్పుడు కనిపించకుండా పోతుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఏంటి, ఒక చిన్నది ఏదో ఫీవర్ వచ్చింది, అంటే చిన్నది ఫీవర్ కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇంజురీ, ఏది ఆ బ్లేడ్ తోనే చిన్న కట్ అయింది ఒక శరీరం పైన, అది మరి ఎప్పుడు తగ్గుతుంది అంటే ఒక 2-3 డేస్ లో తగ్గుతుంది. అది కాకుండా దాన్ని ఎప్పుడు మర్చిపోగలుగుతామంటే ఇంకేదో పెద్దది బాగా చిన్న యాక్సిడెంట్ అయినా అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న బ్లేడ్ గాయం అనేది మనకు కనిపించకుండా పోతుంది. అంటే అది ఉండదా అంటే ఉంటది, కానీ దానికంటే సిమిలర్ స్ట్రాంగర్ ఫోర్స్ వచ్చింది. స్ట్రాంగర్ ఫోర్స్ అంటే సిమిలర్ అని చెప్పాలి, అంటే ఇది కూడా యాక్సిడెంటే ఇది కూడా యాక్సిడెంటే. సో ఇక్కడ స్ట్రాంగర్ వచ్చినందుకు వీకర్ అనేది డెఫినెట్లీ తగ్గిపోతుంది, ఎందుకంటే మనకు దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు, ఒకటి వైటల్ ఫోర్స్ అనేది దాన్ని హీల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా హోమియోపతిక్ లా ఆఫ్ నేచర్ అనేది పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద వీకర్ ఆఫెన్సివ్ స్మెల్ కెన్ బి ఎక్స్టింగ్విష్డ్ బై ఇన్హేలింగ్ స్నఫ్. This acts by its action on the olfactory nerve. Eating sweet, listening to good music cannot serve the same purpose because they are not the similar manifestations. So the stronger smell of the snuff has extinguished the weaker offensive smell. అంటే ఇక్కడ ఏంటి అని అంటే
ఇప్పుడు ఏదో చిన్నగా చెడ్డ వాసన దుర్వాసన వస్తుంది అనుకుంటున్నాం మనము. దుర్వాసన వస్తున్నప్పుడు ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే ఈ దుర్వాసన ఎట్లా పోవాలి అని అంటే, ఇక్కడ స్నఫింగ్ అనేది తెలుసు కదా, స్నఫింగ్ అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు స్నఫ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎప్పుడైతే ఈ వీకర్ ఏమంటారు దుర్వాసన అనేది ఉంది, ఇక్కడ మొత్తం కమ్ముకుంది, మరి దీన్ని ఎలా పోతుంది అంటే నేచర్ ప్రకారంగా అంటే, మనం ఎప్పుడైతే ఈ డ్రగ్స్ స్నఫ్ చేసినప్పుడు, అంటే స్ట్రాంగర్ ఎఫెక్షన్ కదా ఇది, ఈ స్ట్రాంగర్ ఎఫెక్ట్ అయినప్పుడు మన శరీరం పైన ఏమవుతుంది, అక్కడ చిన్న అఫెన్సివ్ స్మెల్స్ అనేది కనిపించకుండా పోతాయి. అంటే ఉండవా అంటే అది కూడా ఉంటాయి, అది స్నఫ్ చేయడం చేయని వాడికి తెలుస్తుంది, కానీ ఇక్కడ స్నఫ్ చేసినందుకు ద స్ట్రాంగర్ ఎఫెక్షన్ అనేది ఇక్కడ మన పైన వచ్చింది. సో ద వీకర్ వన్ విల్ బి డెఫినెట్లీ డిస్టింగ్విష్డ్ అని చెప్తారు అనమాట. అంతేగా, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో లైట్ అనేది, ఇప్పుడు రాత్రి కూడా చీకటి ఉంది, పగటి కూడా సూర్యుడు వచ్చినందుకు వెలుతురు వచ్చింది, ఇది సిమిలర్ గా ఉంది, ఎందుకంటే లైట్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా అఫెన్సివ్ స్మెల్ అనేది ఆల్ఫాక్టరీ నర్వే తీసుకుంటుంది, ఈ స్నఫింగ్ కూడా ఆల్ఫాక్టరీ నర్వే తీసుకుంటుంది. సో ఏంటి అంటే సిమిలర్ ఎఫెక్షన్స్. అంతేగాని ఇప్పుడు నేను ఈ ఫుల్ అఫెన్సివ్ స్మెల్ వస్తుంది, ఎవరైనా స్వీట్ ఇచ్చారనుకోండి, లేదంటే ఎవరైనా పాటలు పాడారనుకోండి, అదేమైనా తగ్గిపోతుందా? స్వీట్ అనేది మళ్ళీ వేరే నరకు వస్తుంది, వినడం అనేది కూడా వేరే నరకు వస్తుంది. కాబట్టి రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే రెండు డిఫరెంట్ గా ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అందుకనే ఎప్పుడైతే సిమిలర్ అంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పారనమాట, ఇక్కడ హనుమాన్ గారు ఈజ్ వెరీ సిమిలర్ టు ద ఫార్మర్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టేషన్స్. అంటే ముందుగా ఏ విధంగా ఉన్నాయో, అంటే అదే రూపంలో ఉన్నటువంటి వాటిని అది మాత్రమే తగ్గించగలదు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్, ద వీకర్ క్రై ఆఫ్ ఎన్ ఇంజూర్డ్ సోల్జర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈస్ మఫుల్డ్ బై ద స్ట్రాంగర్ సౌండ్ ఆఫ్ ద బీటింగ్ డ్రమ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సోల్జర్ ఉన్నాడు, అంటే సోల్జర్ కి గాయమై అరుస్తున్నాడు అనుకోండి, అంటే అరుస్తుంటే అప్పుడు ఏంటి ఇబ్బంది ఉండదా అంటే, అప్పుడు కూడా ఇబ్బంది ఉంటది, కానీ ఎప్పుడు మళ్ళీ ఆ ఇబ్బంది పోతుంది అని అంటే, ఆ ఇబ్బంది కనిపించకుండా పోతుంది అని అంటే, ఇంకా మిగతా సోల్జర్స్ అందరు కూడా వార్లో వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ఇంకా డ్రమ్స్ సౌండ్స్ అనేవి ఇంకా గట్టిగా చేస్తున్నారు, ఎందుకంటే శత్రువులు పారిపోవడానికి. అంటే ఈ స్ట్రాంగర్ ఎఫెక్షన్ ఉంది కదా, అంటే సౌండ్ అనేది. ఇప్పుడు నా ఆర్తనాదాలు ఎవరు ఉంటారో కూడా, ఒక సోల్జర్ కి ఒక 100 సోల్జర్స్ ఉన్నారు, అంటే ఇక్కడ ఒక సోల్జర్ గాయమై ఏడుస్తున్నాడు కానీ వినిపించట్లేదు, అంటే ఇక్కడ తగ్గిపోతుంది, ఇక్కడ సౌండ్ అనేది యాక్ట్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది ఫిజికల్స్ వచ్చేసి, అంటే ఇంతకుముందు లైట్ సెన్స్ స్మెల్ సౌండ్ అనేది ఫిజికల్ లెవెల్లో, అంటే మరి మెంటల్ లెవెల్లో యాక్ట్ చేయదా ఈ హోమియోపతిక్ లాఫ్ క్యూర్ అని అంటే, డెఫినెట్లీ యాక్ట్ చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు. A depression state of a person is totally overlooked when more injurious sorrow or damage is faced by other person. This acts like a moral remedy. అంటే మోరల్ రెమెడీ అనేది మనం ఫుట్నోట్ 17 లో అనుకున్నాం. అంటే ఏంటి అంటే చిన్న, అంటే జస్ట్ వాళ్ళకి కన్సలేషన్ ఇవ్వడం కానీ జరిగితే అతనికి డిస్పోజిషన్ అంటే కొద్దిగా చేంజ్ అనేటువంటి ఆ డిస్పోజిషన్ తగ్గిపోతుంది. అంటే ఇబ్బందిలో ఉన్న వాడికి చేయి ఇచ్చినట్లు, లేదంటే ఒక ఏమంటారు ఏదైనా కథ చెప్పినట్టు, ఎందుకంటే వాడు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి. అంటే ఇక్కడ ఏంటి అంటే డిప్రెసింగ్ స్టేట్ ఆఫ్ ఎ పర్సన్, అంటే ఏదో ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు మనకు కొన్ని వీడియోస్ చూస్తుంటాం ట్రాల్ అవుతుంటాయి, అంటే ఇక్కడ వాడు ఏం చేస్తుంటాడు, ఫస్ట్ చేయలేని వాడేమో ఏం చేస్తుంటాడు, అంటే లేదంటే కాలు లేని వాడు ఏం చేస్తుంటాడు, బాగా నడిచేవాడిని చూసి ఆనందపడుతుంటాడు అనమాట. నడిచేవాడు ఏంటి, బైక్ పైన పోతున్న వాడిని చూసి ఆనందపడుతుంటాడు. అంటే ఇక్కడ కాలు లేని వాడు డిప్రెసింగ్ స్టేట్ లో ఉన్నాడు, అంటే డిప్రెసింగ్ స్టేట్ లో ఉన్నాడు. ఇది అపోజిట్ అవుతుంది. మనకేంటి అని అంటే ఇప్పుడు చిన్న గాయమై కూడా ఫుల్ ఇబ్బంది పడుతున్నాము, అంటే ఇబ్బంది పడుతున్నా, నా కాలుకి ఎంత అయిందా నా కాలుకి ఎంత అయినా అనుకుంటుంటాము, కానీ అక్కడ వాడు కుంటి వాడు కూడా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాడు అనమాట. అంటే అక్కడ ఏంటి, ఇక్కడ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఉంది, అంటే నాకు చిన్న దెబ్బకే నేను ఇంత బాధపడుతున్నాను, కానీ వాడు కాలు లేకపోయినా వాడు కట్టెలు పట్టుకుని ఉరుకుతున్నాడు కదా అన్నట్టుగా భావిస్తే హోమియోపతిక్ లా ఆఫ్ నేచర్, అంటే అక్కడ ఏంటి నాకంటే ఇంకా విపరీత ఇబ్బందుల్లో ఉన్న వాడిని చూసినప్పుడు డెఫినెట్లీ నా బాధ అనేది తగ్గిపోతుంది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి, ద ఇంజూరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ కెన్ బి రిమూవ్డ్ బై డ్రింకింగ్ కాఫీ విచ్ స్టిమ్యులేట్స్ ద మైండ్ బై ప్రొడ్యూసింగ్ సిమిలర్ ఎక్సెసివ్ జాయ్. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ఎక్కువ ఆనంద సంతోషంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, సంతోషంలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఒక కాఫీ ఇచ్చామనుకోండి, అంటే కాఫీ ఒక కప్ తాగామనుకోండి, ఏమవుతుంది అంటే ఆ ఎక్కువ ఆనందంలో ఉండి ఇబ్బందులు పడుతున్నాడు, అంటే ఎక్కువ ఆనందంతో ఇంజూరియస్ జాయ్ అని చెప్పారనమాట. ఇంజూరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ అంటే ఆనందంగా ఉండి ఏడుస్తూ ఇట్లా, అంటే కొంచెం డెలీరియంలో ఉంటారనమాట ఎక్కువ ఆనందమైనప్పుడు. అప్పుడు ఏంటి అంటే ఒక కాఫీ ఇచ్చామనుకోండి, కాఫీ ఏం చేస్తుంది మనల్ని ఇంకా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇంకా స్టిమ్యులేట్ చేయడం అంటే దానికంటే ఇప్పుడు అంటే నీకు ఉన్నటువంటి ఎక్సెస్ జాయ్ అని ఉంది కదా, దానికంటే ఇంకా ఎక్కువ మోతాదులో ఈ కాఫీ అనేది మనకు క్రియేట్ చేస్తుంది,
కాబట్టి ఇది తగ్గిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇదే విధంగా చిన్న దెబ్బ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇంట్లో ఒక అబ్బాయికి చిన్న ఫీవర్ వచ్చింది నార్మల్ వైరల్ ఫీవర్, మరి పెద్ద అబ్బాయికి సివియర్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి, డెంగ్యూ టైఫాయిడ్ అన్నాను అనుకోండి, అక్కడ ఏమైతుంది మన ఎఫెక్ట్ అంతా, సరే వీడికి ఫీవరే కదా ఏం కాదని తగ్గిపోతుంది లేరా, వీడికి పెద్ద డెంగ్యూ వచ్చింది అని అంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ తగ్గిపోవడం అనేది డెఫినెట్లీ జరుగుతుంది. అంటే చిన్నవాడికి అన్న 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 ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడు డెంగ్యూతో బాధపడుతున్నాడు అని ఒక డెఫినెట్లీ ఒకటి వస్తుంది అనమాట ఇన్స్టింక్ట్, వచ్చినప్పుడు డెఫినెట్లీ తగ్గిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే దిస్ ఈస్ హోమియోపతిక్ లాఫ్ క్యూర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగానే హోమియోపతిక్ లాఫ్ అనేది లాఫ్ క్యూర్ అనేది పనిచేస్తుంది. అంటే ఎందుకు పనిచేస్తుంది అని అంటే ఇక్కడ క్యూర్ అనేది మనం ఇంకా ఆర్టిఫిషియల్, ఇక్కడ ఏంటి ఇప్పుడు జూపిటర్ లో సన్ అనేది వచ్చింది కదా, అంటే జూపిటర్ ని చూసినప్పుడు సన్ వచ్చేది రావడం అనేది, ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చే దాంట్లో మనం ఏదైనా హోమియోపతిక్ మెడిసిన్ అడ్మినిస్టర్ చేసినప్పుడు ఏమైతుంది ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. చేసినప్పుడు ఏంటి అంటే అది మన శరీరం తట్టుకునేంతనే చేస్తుంది అనమాట. చేసినప్పుడు ఏంటి ఇక్కడ వీకర్ డైనమిక్ ఫోర్స్, నార్మల్ ఫీవర్ అనేది తగ్గిపోతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ హౌ హోమియోపతిక్ మెడిసిన్స్ వర్క్ ఆన్ పేషెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది 26th అపార్థం. ఇప్పుడు చంద్రబాబు ఒకసారి 2 మినిట్స్ బ్రీఫ్ చేసి నెక్స్ట్ సెషన్ కు వెళ్తుంటాం. ఏదో వేరే డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరు ఆపేయండి. శుభోదయం, నమస్కారం అందరికి. ఇన్ 26th అఫారిజం హనుమాన్ ఎక్స్ప్లెయిన్డ్ ది మోడస్ ఆపరాండి ఆఫ్ ది హోమియోపతి. హోమియోపతి మందు ఎట్లా పనిచేస్తుంది అనేది ఎట్లా ఏ దాని సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు కదా ఎవరైనా కదా. సరే ఇప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళైతే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది కదా, ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్లో పనిచేస్తుంది, ఆవిరి ఇంజన్ ఉంది, రైళ్ళు ఉంది, ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్లో పనిచేస్తుంది కదా. అట్లా సైన్స్ స్టూడెంట్స్ ఎవరున్నా సరే మనం అడగవచ్చు, వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారు ఏది ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది కదా. మరి మన హోమియోపతి వాళ్ళు కూడా అడుగుతారు ఎవరైనా, మరి మీ హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది, ఖచ్చితంగా అడుగుతారు. తీయ మందులు ఉంటాయి, అందులో మందు ఉండదు అంటారు, అందులో మందే కనిపించదు, నీళ్ళు లాగుంటాయి, అన్ని మందులు లాగుంటాయి, మరి ఎట్లా పనిచేస్తుంది కదా, ఎవరు అడుగుతారు కదా. మనం కూడా ఏం చెప్తాం, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లే ఉండవు అని చెప్తాం. మరి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే హనుమాన్ గారు క్లియర్గా చెప్తారు దానికి. ఇట్ డిపెండ్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ హీ అబ్జర్వ్ ది నేచర్ లాఫ్ క్యూర్. సృష్టిలో జరిగే యొక్క విషయాలు అబ్జర్వ్ చేసి దాని ద్వారా ఒక వైద్య ప్రక్రియని ఏర్పాటు చేయడం జరిగింది హనుమాన్ గారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు చిన్న ట్యూబ్లైట్ ఉంది, రాత్రిపూట మంచి వెలుతురు ఇస్తుంది, ఉదయం సూర్యుడు రాగానే ట్యూబ్లైట్ ఉంటుంది, కానీ సూర్యుడు వెలుతురు ముందు ట్యూబ్లైట్ వెలుతురు అసలు కనిపించదు. అట్లా మన లోపల వైటల్ ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ డిసీజ్డ్, ఇట్స్ ఈజ్డ్ మీన్స్ when the harmonious flow is disturbed, it is called as diseased. It expresses through those signs and symptoms, may called as totality of symptoms. అది ఒక టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ద్వారా నేను ఇబ్బంది పడుతున్నా అని చూపిస్తుంది. చూపించిన తర్వాత సిమిలర్ సింప్టమ్స్ ఉన్న రెమెడీ హోమియోపతి రెమెడీ మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ స్లైట్లీ స్ట్రెంగ్థెన్ మోర్ స్ట్రెంగ్ దాన్ ది న్యాచురల్ డిసీజ్. న్యాచురల్ డిసీజ్ కన్నా కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే డిసీజ్ని పుట్టించాలి మన మెడిసిన్, మీన్స్ పొటెన్సీ కూడా అట్లా కరెక్ట్గా ఇవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ సిమిలిమమ్, నాట్ ఓన్లీ రెమెడీ పొటెన్సీ ఆల్సో షుడ్ బి సిమిలిమమ్ అన్నాం, చాలాసార్లు చెప్తున్నాం ఈ పాయింట్. అట్లా డిసీజ్ ఫోర్స్ కన్నా అది ఎట్లా అనేది మన అడ్వాన్స్ క్లాసెస్లో రాను నేర్చుకుందాం. డిసీజ్ ఫోర్స్ కన్నా కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే మెడిసిన్ పొటెన్సీని, మెడిసిన్ సిమిలర్ మెడిసిన్ని మనం ఇస్తాం. అంటే
ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ప్రొడ్యూస్ అండ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ లైక్ సిమ్టమ్స్ ఇన్ అవర్ బాడీ. ఇట్ విల్ ప్రొడ్యూస్ ఆర్టిఫిషియల్ సిమ్టమ్స్ లైక్ డిసీజెస్ ఇన్ అవర్ బాడీ. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమైంది, చిన్న రోగం పోయి పెద్ద రోగం వచ్చింది. పెద్ద రోగం వచ్చిందా కాదు, పెద్ద రోగం లాంటి లక్షణాలు వచ్చినాయి. దీన్ని ఇట్ ఈస్ సిమిలర్ నాట్ సేమ్ గుర్తుపెట్టుకోండి. అంటే రోగాన్ని పుట్టించట్లే మనం రోగం లాంటి లక్షణాలను వచ్చినట్టు భ్రమింపజేస్తున్నాం. త్రూ క్వాలిటేటివ్ మెడిసిన్, నాట్ క్వాంటిటేటివ్. అందులో పరిమాణం లేదు, ఓన్లీ డైనమిక్, ఓన్లీ కైనెటిక్ నేనే ఉంది. అంటే స్థితిశక్తి లేదు, గతి శక్తి మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రొడ్యూస్ సిమ్టమ్స్ లైక్ డిసీజ్ విచ్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ద న్యాచురల్ డిసీజ్. అప్పుడు ఏమవుతుంది, నేచర్స్ లా ఆఫ్ క్యూర్ ఏంటి, ఎ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఈస్ పర్మనెంట్లీ ఎస్టింగ్విష్డ్ బై ది స్ట్రాంగర్ వన్ ఇఫ్ ద లాటర్ వన్ ఈస్ వెరీ సిమిలర్ నాట్ సేమ్ విత్ ద సిమిలర్ దెన్ క్యూర్ విల్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఏం చేసినాం, సిమ్టమ్స్ సిమిలర్గా ఉండే కొంచెం స్ట్రాంగ్గా ఉండే డిసీజ్ని మనం ప్రొడ్యూస్ చేసినాం. చేసేవారికి న్యాచురల్ డిసీజ్ ఏమైంది, అమ్మో నాకన్నా పెద్దోడు వచ్చినని, నాకన్నా సేమ్, నేను నా క్యాడర్ కానీ పెద్ద క్యాడర్ వచ్చేవారికి. ఇప్పుడు ఒక ఊర్లో ఏమైంది, సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ పెద్ద మనిషి అయిన తర్వాత సర్పంచ్ సార్ ఏందనుకుంటున్నావు అని అందరు అంటారు. అయిన తర్వాత అప్పుడే ఎమ్మెల్యే వచ్చాడు, జరిగింది లైన్లో ఉండే ఎమ్మెల్యే సార్ వచ్చిన అంటారా లేదా, అంటే ఏమైంది ఇక్కడ, మరి అది పెద్దోడు కదా ఆయన సర్పంచ్ అప్పటికి, కానీ ఆడ పెద్దోడు వచ్చింది ఇంకా అప్పుడు జరగవంటాం. అట్లా వీక డైనమిక్ ఎఫెక్షన్ విల్ బి న్యాచురల్ డిసీజ్ అయితే ఉందో విచ్ ఇస్ సిమిలర్ ఇట్ విల్ ఎస్టింగ్విష్డ్, అది వెళ్ళిపోతుంది, పత్తా లేకుండా అవుతుంది న్యాచురల్ డిసీజ్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ఇంకా పెద్ద రోగం పుట్టించిన కదా అది ఉంది. అయిన తర్వాత దీని పరిణామం మంది పరిమాణం ఎంత ఉంది, చాలా మైక్రో లెవెల్లో ఉంది కదా మనకి వచ్చింది. సో అది ఎక్కువసేపు ఉంటుంది, అది కూడా వెళ్ళిపోయింది. ఏమైంది, ఉంచుకున్నామవే ఉన్నామవే. అట్లా వీడి యొక్క న్యాచురల్ డిసీజ్ వెళ్ళిపోయింది, ఆర్టిఫిషియల్ డిసీజ్ లైక్ సిమ్టమ్స్ వల్ల ఏవైతే ఉన్నా అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ద రిమైనింగ్ ఈజ్ ద హెల్త్, రిమైన్ హెల్త్ అదే అనమాట. అట్లా హెల్త్ హోమియోపతిలో పాసిబుల్, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ హెల్త్, నాట్ టెంపరీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నేచర్స్ లా ఆఫ్ క్యూర్. ఇట్ ఈస్ ద మెయిన్ 26 అవర్జం. ఎట్లా మనకి హోమియోపతి మూడో సపరండి అనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ప్లీజ్ నోట్ ఇట్. అయితే ఈకేఆర్ ఏం చెప్పినారంటే, మరి ఇది లేదా, ఇంతకుముందు హనుమాన్ గారు ఒక్కరే చెప్పినారా అంటే, ఆయుర్వేదంలో కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఏది సారూప్య ఔషధ విధానం ఉంది, విపరీత ఔషధ విధానం ఉంది. ఏ సమయంలో ఏది ప్రొడ్యూస్ ఏది ఇవ్వాలో అనేది వాళ్ళు చూసుకొని ఇస్తారు. అయితే హనుమాన్ గారు మాత్రం దీన్ని కాపీ చేసి చేయలేదు, ఎందుకంటే కొన్ని అప్పటికి ఇంత కమ్యూనికేషన్ లేదు కనుక ఆయన సొంతంగానే ఆయననే ఒక కొత్త విధానాన్ని కొత్త పద్ధతిలో కనుక్కోవడం జరిగింది. అది చెప్పడం అది ఈకేఆర్ గారు చెప్పింది అనమాట. ఆయన కొత్త విధానంలో ఈ యొక్క ప్రిన్సిపల్ని ఒక వైద్య పరంగా ఉపయోగించడం జరిగింది. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్, నమస్తే. మనకి ఇండియన్ లిటరేచర్ పూర్వం మ్యాక్స్వెల్ టైంలో జర్మన్ పోయిందని, అలాగా ఇండియన్ చాలా చాలా పాత గ్రంథాలన్నీ జర్మన్స్ ఉన్నాయని అంటారు సార్. వినండి, ఇది చాలా మ్యాక్స్వెల్ కన్నా ముందు, యాక్చువల్ అది తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే సెపరేట్ సెషన్ అది. మ్యాక్స్వెల్ అది వేరు, ఈకేఆర్ 14 అంటే మ్యాక్స్వెల్ గురించి మీకు అర్థమవుతుంది కాదు. ఈకేఆర్ మ్యాక్స్వెల్ కన్నా ముందు వాడు అండి మన గారు. సరే సార్, ఓకే. నౌ వి విల్ టేక్ ది ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫర్ టుడే, మేనేజ్మెంట్ ఆఫ్ ది అక్యూట్ డిసీజ్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద పజిల్ సార్. కోల్డ్ కాఫ్కి, ఇది ఆస్మాకి, లేకపోతే సోరియాసిస్కి, స్కిన్ డిసీజ్కి, ఇటువంటి వాటికి హోమియోపతిలో మందు ఉంటుంది, కానీ జ్వరానికి దగ్గుకు మందు ఉండదు సార్ అని డాక్టర్లు కూడా, లేదా పేషెంట్లు కూడా జ్వరం వస్తే లోపల పడుకొని మళ్ళీ మీతో అప్పుడు హోమియోపతికి వస్తున్నారు. సార్ ఇది మీరు ఇచ్చే మందు స్కిన్కి వాడుతున్నాను సార్, స్కిన్కి వాడుతున్నాను,
కానీ జ్వరం వచ్చింది మధ్యలో అలోపతి వాడుకొని వచ్చాను సార్. ఎందుకు? డాక్టర్ సత్తా లేక, డాక్టర్ కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ చేయలేక జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా కాదు, కరెక్ట్ వేలో హోమియోపతిలో అకార్డింగ్ టు అవర్ ఫిలాసఫీ ఫీవర్ ఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ అవర్ హెల్త్, ఇట్ ఈస్ ద ఇమ్యూన్ బూస్టర్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇమ్యూన్ బూస్టర్. ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది, దాన్ని కరెక్ట్ వేలో దాన్ని ఎస్టింగ్విష్ చేయాలి. ఎట్లా చేయాలి కరెక్ట్ వేలో ఎస్టింగ్, ఎట్లా మనం దాన్ని కరెక్ట్ వేలో ఎస్టింగ్ చేయడం ద్వారా ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవచ్చు అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? కనిపిస్తుంది అందరికి? ఓకే, అక్యూట్ డిసీజెస్ అండ్ మేనేజ్మెంట్. తరుణ వ్యాధులు తగిన చికిత్స, ఏమంటారు? తరుణ వ్యాధులు తగిన చికిత్స అంటారు. అడు సపేర్, ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. ఎందుకు? అక్యూట్ డిసీజెస్ లో ఎస్పెషల్లీ గుర్తుండాల్సింది అడు సపేర్. అంటే హనుమాన్ గారి ఆర్గనల్ లో ఫస్ట్ సిక్స్త్ అఫార్జమ్స్ లో సెకండ్ అఫార్జమ్ తర్వాత ఫస్ట్ పేపర్లోనే ఇది రాస్తారనమాట. అడు సపేర్ అంటే ఏంటి? డేర్ టు బి వైజ్. డేర్నెస్ ఉండాలి విత్ వైజ్, మొండి ధైర్యం కాదు, తెలివిగల స్టెప్ ఉండాలి. హనుమాన్ గారి మొత్తం త్రోట్ లైఫ్ లో ఆయన చేసింది నేర్పింది ఇదే, అడు సపేరే. అందుకని నాకు చాలా ఇష్టం ఇది, అడు సపేర్, డేర్ టు బి వైజ్. అయ్యో జ్వరానికి మంది తగ్గుతుందా, ఎందుకైనా మంచిది డోల్ అయ్యండి అంట, అట్ట కాదు. అర్థమైందా? డేర్ టు బి వైజ్, అర్థం చేసుకోవాలి, డిసీజన్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని దాన్ని ట్రీట్ చేయండి. డేర్ టు బి వైజ్. అక్యూట్ డిసీజెస్, తరుణ వ్యాధులు, డిసీజెస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ట్రాన్సియంట్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ ది లేటెంట్ సోరా బై సమ్ ఎక్సైటింగ్ కాజెస్ ఆర్ అక్యూట్ డిసీజ్. ఓకే, అక్యూట్ డిసీజ్ అంటే ఏంటి? దిస్ ఆర్ ది ట్రాన్సియంట్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ ది లేటెంట్ సోరా. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక 5-10 మంది వర్షంలో తడిసి వచ్చినారు, అందరికీ జ్వరం వస్తుందా? అందరికి కోల్డ్ కాఫ్స్ వస్తుందా? ఇద్దరు ముగ్గురుకు నలుగురికి వస్తుంది. దాన్ని బట్టి ఈ మధ్య ఇమ్యూనిటీ లెవెల్స్ మా చాలా డౌన్ చేసుకున్నాం, అనే ఆహార విహారాల వల్ల, ఫ్రిడ్జ్లో ఫుడ్ వల్ల, దీనివల్ల లో చేసుకున్నాం కనుక ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినాయి కనుక కొంచెం పెరగవచ్చు, నిష్పత్తి 6 మంది కావచ్చు. కానీ అంతకుముందు మాత్రం వెనకటికి అందరు తడిస్తే అసలు జలుబులు అయ్యేవి కాదు. దాని తర్వాత అయినా ఒకరికో ఇద్దరికి అయ్యేవి. ఎందుకు ఇద్దరికి అయ్యేవి అంటే, దట్ ఈస్ ద లేటెంట్ సోరా. అంటే లోపల సోరామయాసం ఉంది, అది నిద్రాణ స్థితిలో ఉంది. ఎప్పుడైతే నువ్వు దానికి జ్వర వర్షంలో దర్శినావో ఏంటంటే అది ఎక్స్ప్లోజ్ అయి వెంటనే జలుబు దగ్గు జ్వరం లాగా వచ్చినాయి. అంటే మరి సార్ నాకు వర్షంలో దర్శినాను సార్ అందుకని నాకు జ్వరం వచ్చిందంటే అది కరెక్టే, తప్పని కాదు, కానీ అది కొంతవరకు కరెక్టే. ఎందుకు కరెక్ట్? కొంతవరకు కరెక్ట్ అంటే లోపల ఆల్రెడీ సోరామయాసం ఉంది వీరికి. అందుకని ఆ మయాసం యొక్క డెప్త్ వల్ల, క్రానిక్ మయాసం అంటే ఆల్రెడీ డిసీజ్ పర్సన్, ఒరిజినల్లీ దెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోడెడ్ అవుట్ సైడ్ త్రూ ఏ ఎక్సైటింగ్ కాజ్. ఒక ఎక్సైటింగ్ కాజ్ ద్వారా అది బయటికి రావడం జరిగింది అనమాట. దాన్ని అక్యూట్ డిసీజ్ అని పిలుస్తాం మనం. ఓకే, అందుకని 10 మందిలో వర్షం వస్తే 10 మందికి రావు, ఒకరికి ఇద్దరికో ముగ్గురికో నలుగురికో వస్తాయి. ఎందుకు? దే ఆర్ హ్యావింగ్ లేటెంట్ సోరా అండ్ విచ్ ఈస్ ఎక్స్ప్లోజ్డ్ బై ది ఆర్ విచ్ ఈస్ ఎక్సైటెడ్ బై ది రెయిన్. ఇట్స్ కాల్డ్ యాజ్ అక్యూట్ డిసీజ్. తరుణ వ్యాధులు అని పిలవచ్చు. తరుణ వ్యాధులు అంటే ఏవేవి? జలుబు, దగ్గు, జ్వరము, వికారము, వాంతులు, ఇవన్నీ కూడా తరుణ వ్యాధులు. తరుణ వ్యాధులు అంటారు. అంటే తరుణ వ్యాధులు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. అంటే తరుణ వ్యాధులు అంటే ఏంటి అని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చు. దానికి ఏ లక్షణాలు ఉంటాయి అంటే సడన్ ఆన్సెట్ అంటే ఒక నిమిషంలో వచ్చిందని కాదు, వెంటనే అప్పటికప్పుడు వచ్చిందని తరుణ వ్యాధి అంటారు. ఇట్స్ ఏ
స్పెసిఫిక్ ఆన్సెట్ అని రాసుకోవచ్చు. ఇంకా సరైన ఆన్సెట్ కన్నా స్పెసిఫిక్ ఆన్సెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న వర్షం తెలిసిన సార్ మలత రోజు జ్వరం వచ్చింది, ఆ మలత రోజు వచ్చింది సార్ అని చెప్తారు మామూలుగా కదా. ఓకే, స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది దానికి. ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ ఆన్సెట్. ఒక ఒక ఆన్సెట్ ఇప్పాలన్న టైం నుంచి అన్నట్టు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ర్యాపిడ్ ప్రాసెస్. ఒక ఆన్సెట్ తర్వాత అంటే కొందరికేమో జ్వరం మీద తడిచిన తర్వాత అప్పుడే రావచ్చు, కొందరికేమో తర్వాత రావచ్చు, ఆ కొందరికి ఇంకా మొదటి రోజు రావచ్చు. అట్లా వాళ్ళ యొక్క ఇమ్యూన్ లెవెల్ని బట్టి డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ర్యాపిడ్ ప్రాసెస్. ర్యాపిడ్ ప్రాసెస్ అంటే ఒక ఒక త్వరితగతిననే దీని యొక్క అంకురార్పణ కానీ జరగడం జరుగుతుంది అనమాట. ఫినిష్ దేర్ కోర్స్ మోర్ ఆర్ లెస్ క్విక్లీ. త్వరగానో లేదు కొంచెం నిదానంగానో తగ్గిపోతుంది. డ్యూరేషన్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ ఫిక్స్డ్. జ్వరం వచ్చింది అనుకో 6 నెలల సంవత్సరం ఉంటుందా? ఉంటుంది కాదు, అది వేరు, మళ్ళీ టీబీ అంటుందా? కానీ ఒక ఫిక్స్డ్ ప్రిన్సిపల్ ఉంటుంది. జలుబు ఉంది, ఒక వారం జ్వరం మంది తగ్గుతుంది, మంది ఏమైనా వారంలో తగ్గుతుంది అనే సామెత ఉంది. అట్లా ఒక ఫిక్స్డ్ ఐడియా మనం ఉంది అనమాట. అట్లా ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉండే వాటిని అక్యూట్ డిసీజ్ అంటారు. ఈజ్ ఫిక్స్డ్ అండ్ ఆల్వేస్ మోడరేట్. డ్యూరేషన్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ అ ఫిక్స్డ్ without medicine can terminate itself either in recovery or in death. mandu ivvapothe dandalgade tagipothadu kuda tagadane em ledhu kaani oka sari mrutyu kuda sambhavinchavachu anduke manam acute disease ki treatment istam anamata. okay adhe anamata ardhaina eppudu dani lakshanalu evi oka specific onset untadi oka oka వేగం ఉంటుంది. అంటే వేగం తక్కువ వేగం కానీ ఎక్కువ వేగం కానీ స్లో ఆర్ స్పీడ్ ఇట్లే ప్రాసెస్ ఉంటుంది, ర్యాపిడ్ ప్రాసెస్. ఫినిష్ దేర్ కోర్స్ మోర్ ఆర్ లెస్ క్విక్లీ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ఆల్వేస్ మోడరేట్. వితౌట్ మెడిసిన్ కెన్ టర్మినేట్ ఇట్ సెల్ఫ్ ఆర్ రికవరీ. ఓకే, ఇది అక్యూట్ డిసీజ్ యొక్క లక్షణాలు, తరుణ వ్యాధి యొక్క లక్షణాలు. ఏమైనా డౌట్ ఉంటే నాకు చాట్లో పంపించండి, నేను ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను మీకు. నెక్స్ట్ Hahnemann classified the diseases as below. Ante mottham ikkada iskoledu manaku avasaram varaku ikkada iskunnam. One is surgical diseases. Surgical diseases ante enti ante road traffic accidents, injuries, operations avasaram undevi ledha operation tarvata avi. Ante they are from exterior forces. Bayadi nunchi oka force valla vachina disease ni surgical diseases antaru. Veetiki మనం ఎక్స్టీరియర్గా కూడా ఎయిడ్ ఇవ్వచ్చు. అంటే బయట నుంచి స్టిచ్చింగ్ చేయొచ్చు, బయట నుంచి ఒక ఆయింట్మెంట్ పెట్టవచ్చు, బయట నుంచి దెబ్బ తెలింది క్యాలెండర్ ఆయింట్మెంట్ పెట్టచ్చు. కానీ ఒక కురుపు వచ్చింది, అది బయట నుంచి వచ్చిందా కాదు లోపల నుంచి వచ్చింది, దానికి మాత్రం ఎగ్నిష్ ఆయింట్మెంట్, తూజ్ ఆయింట్మెంట్ పెట్టొద్దు, పెట్టొద్దు పెట్టదు, ఖచ్చితంగా పెట్టదు. ఎందుకు? యు ఆర్ సప్రెసింగ్ ద డిసీజ్, యు ఆర్ నాట్ టేకింగ్ సింప్టమ్స్ అండ్ యు ఆర్ నాట్ క్యూరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, పొరపాటు నోటి చేయకండి. ఎన్నో కంపెనీస్ హోమియోపతి మందు పేరు మీద దాన్ని పాడు చేయొచ్చు, కానీ మనం సిస్టమ్ మాత్రం మనం కరెక్ట్గా ఉంటాం, అప్పుడు మనం కరెక్ట్గా దాని యొక్క ఫలితాలను అనుభవిస్తాం. ఓకే, ఇది సార్ కాల్ ద సర్జికల్ డిసీజ్. సర్జికల్ డిసీజ్కి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రీవియస్ కేసెస్లో. ఏది? ఇంజురీస్, బైట్స్, బర్న్స్, డ్రౌనింగ్స్, ఫ్రాక్చర్స్, ఇవన్నీ కూడా సర్జికల్ డిసీజెస్ కదా. ఇవన్నీ మనం ఎట్లా ఇవ్వాలనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో అందరం నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఉన్న వీడియోలో వినండి, విని డౌట్లు ఉంటే గ్రూప్లో పెట్టండి, మేము వీ విల్ ట్రై టు క్లారిఫై. అవి సర్జికల్ డిసీజెస్. నెక్స్ట్ నౌ వీ విల్ లెర్న్ ద డైనమిక్ డిసీజెస్. ఇప్పుడు మనం సర్జికల్ డిసీజెస్ నేర్చుకున్నాం కనుక ఇప్పుడు డైనమిక్ డిసీజెస్ గురించి నేర్చుకుంటున్నాం. దీస్ ఆర్ ద అక్యూట్ డిసీజెస్ అండ్ క్రానిక్ డిసీజ్ కదా. అక్యూట్ డిసీజ్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ క్రానిక్ డిసీజ్ గురించి మళ్ళీ నేర్చుకుందాం. అది కూడా కొంచెం మనకు బాగా
ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుదాం. ఫస్ట్ 10th స్టెప్ వద్దు, ఫస్ట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అట్లా వెళ్దాం. అక్యూట్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటి? కరోనా వ్యాధి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక స్పెసిఫిక్ ఆన్సెట్ ఉంటుంది, ర్యాపిడ్ కోర్స్ ఉంటుంది, ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉంటుంది, టర్మేట్ ఇట్ సెల్ఫ్ ఆర్ మే టర్మేట్ ఇన్ టు ద డెత్, అదనమాట. నెక్స్ట్ అక్యూట్ డిసీజెస్లో మనకు కనిపించేవింది మూడు రకాల వ్యాధులు ఉంటాయి అక్యూట్ డిసీజెస్లో. ఇండివిజువల్ స్పోరాడిక్ అండ్ ఎపిడెమిక్. ఇండివిజువల్ అంటే ఎవరికి వాళ్ళుగా వచ్చేది, చెప్తా మళ్ళీ క్లియర్గా చెప్పి చదువుకుందాం అది. స్పోరాడిక్ డిసీజెస్, ఎపిడెమిక్ డిసీజ్, తరుణ వ్యాధులు, ఈ మూడు రకాల వర్గీకరణలో మనం దీన్ని చదువుకోవచ్చు. అయితే ఇక్కడ ఇక్కడ చిన్న కాలం ఉంది, ఇండిస్పొజిషన్ అంటారు. ఇండిస్పొజిషన్, ఒక్క నిమిషం, ఇండిస్పొజిషన్ అంటే స్వల్ప అస్వస్థత, అస్వస్థత తెలుగులో స్వల్ప అస్వస్థత అంటే కొంచెం బాగాలేదులే. ఏ రండవా సినిమాకి వస్తా అంటే రానవరా అంటే లేదులేరా కొంచెం ఇబ్బంది ఉంది పై అంతే. అంటే మరి మంది తీసుకున్నవారంటే ఏం అవసరం లేదా లేరా, పడుకుంటే ఇబ్బంది లేరా, నిన్న రాత్రి నిద్ర అంతా లేదు, చిన్నపిల్లోడు ఏడ్చినాడు అంత నిద్ర లేదు, పడుకుంటా లేరా, పడుకున్న తర్వాత తగ్గిందంటే తగ్గిందిరా, అది ఇండిస్పొజిషన్ అంటారు. స్లైట్ ఆల్టరేషన్ ఇన్ హెల్త్ విచ్ సబ్సైడ్ ఇట్సెల్ఫ్ వితౌట్ మెడికేషన్. ఇక్కడ మందు అవసరం లేదు. మరి ఎట్లా తగ్గుతుంది అవసరం లేకుండా అంటే స్లైట్ ఆల్టరేషన్ ఇన్ ద హెల్త్. మనం స్లైట్ ఆల్టరేషన్కి మనం కూడా ఏం చేయాలి, స్లైట్ ఆల్టరేషన్ ఇన్ ద అవర్ డైలీ రొటీన్ డైట్ అండ్ రెజిమన్. కడుపులో కొంచెం పొద్దున మిర్చీలు తిన్నాం బాగా టేస్ట్ ఉందని, ఇంకో మిర్చి ఎక్కువ తిన్నాం, ఎంబడేమైంది కడుపు లైట్గా బిగ్గర్ అయ్యి కడుపులో కొంచెం లైట్గా నొప్పి ఉంది, ఎంబడి ఏం చేస్తాం, ఏమని చేస్తాం సార్, ఇంకేమని చేస్తాం, ఇంకెవరన్నా వేయకుండా ఉంటే కరెక్ట్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సుమన్ కరెక్ట్ చెప్పారు, ఏం వేయకుండానే అది తగ్గిపోద్ది. ఎందుకు ఇది ఇండిస్పొజిషన్ కదా, లైట్ మార్నింగ్ మార్నింగ్ మిర్చి తిన్నాడు ఇది కొంచెం ఎక్కువ ఉంది, అందుకని కొంచెం సోంపు, కొంచెం సోంపు వేయచ్చు కావాలంటే, లేదు ఓ మంచి మీఠా పాన్ తినమని చెప్పొచ్చు. పాన్ కూడా మంచిదే గుర్తుపెట్టుకోండి, ఆకు కూడా చెడ్డది ఏం కాదు, ఆయుర్వేదంలో ఖచ్చితంగా జీర్ణానికి మధ్య మధ్యలో వేసుకోమని చెప్పొచ్చు కూడా, ఆయుర్వేదంలో చెప్తారు వాళ్ళు. అట్లా మనం కూడా ఏం చేయాలి, సరే ఎరా మంచి స్వీట్ పాన్ కట్టుకొని తినరా తగ్గిపోతుంది అని చెప్తారు. అట్లా చిన్న చిన్న మనం ఈ ఈ మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా స్లైడ్ ఆల్టరేషన్ తగ్గిపోతుంది. దాని ఈజ్ కాల్డ్ యాజ్ ఇండిస్పొజిషన్. చిన్నపిల్ల ఉన్నారు, మొన్న పిల్ల ఉన్నాడు, వాడికి జ్వరం వచ్చింది, మన అటో వచ్చింది, సరే మంది వేద్దాం అనుకున్నాం కానీ ఒకసారి ఉన్నాను లేని ఇంకో డాక్టర్ గారు చెప్తే సరే అని ఊరుకున్నాం. అయిన తర్వాత ఏమైంది, ఒక రోజు పడుకుంటే తగ్గిపోయింది, దాన్ని ఇండిస్పొజిషన్ అంటారు. ప్రతి ఒక్క దానికి మందు లేకండి, ప్రతి ఒక్క దానికి మందు లేకండి, వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే అదే రెస్ట్ తీసుకొని క్లియర్ అయిపోతుంది. ఎందుకు, ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ ఆల్రెడీ లోపల ఇమ్యూనిటీ ఉంది, ఇమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ కెన్ టేక్ కేర్. అది దాన్ని టేక్ కేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మెడిసిన్తో ఎయిడ్ చేస్తాం, అందుకని మందు వద్దా ఉంటాం. ప్రతి ఒక్కరు లోపల డాక్టర్ ఉంటాడనమాట, ఆ డాక్టరే క్లియర్గా దాన్ని చూసుకుంటాడనమాట, అప్పుడు దానికి వేరే మందు అక్కర్లేదు. ఆ లోపల ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి అవే క్లియర్ చేసుకుంటుంది, క్లియర్ చేసుకొని దాన్ని సరి చేసుకుంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిస్పొజిషన్. స్లైట్ ఆల్టరేషన్ ఇన్ హెల్త్ విత్ సబ్సైడ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ మెడికేషన్. మందు ఇవ్వ అవసరం లేకుండానే అది అని సరి చేసుకుంటుంది అనమాట, దాన్ని ఇండిస్పొజిషన్. అర్థమైంది అందరికీ ఇండిస్పొజిషన్ అంటే? ఇట్ మే బి స్లీప్లెస్నెస్, ఇట్ మే బి స్లైట్ యాంగ్జైటీ, ఇట్ మే బి స్లైట్ డిఫరెన్స్ ఇన్ ద డైట్, ఏదో ఫుడ్ లైట్గా తినడం కానీ నిద్రపోకపోవడం కానీ అలాంటి వాటిలో ఏదో వాటిలో కొంచెం మార్పు జరిగి వాడి యొక్క ఆరోగ్యంలో కొంచెం మార్పు కనిపించుంటుంది. ఆ ప్రతి ఒక్క మార్పులో ప్రతి ఒక్క దాన్ని పట్టుకొని మంది ఇవ్వకండి, ఆ మంది ఇస్తే వాడు వెటల్ ఫోర్స్ అంటారు అంటారు అంటారు. నీ ఇప్పుడు చిన్నపిల్ల ఉన్నాడు, వాళ్ళు దిద్దాలి, వాళ్ళు దిద్దనికి
వీటికి ఎంత కష్టపడు, ఉదయం లేస్తారా, ఉదయం చూస్తున్నా రాత్రి ఈ దిద్దిండు, నాలుగు అక్షరాలు దిద్దిండు అని తేరా ఎంతసేపు నేను అని రెండు నిమిషాలు ఆ ఏం రాసేసిన అయిపోయింది అని చెప్పిన అనుకో మనం రెండు నిమిషాలు అయిపోతాయి, కానీ వాడు ఆ ఈలు వస్తాయా రా, వాడు మొద్ద అయిపోతాడు. అట్లా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకి మందేయడం మందేసి తగ్గించు చదివారు, కానీ ఇక్కడ ఏమవుతుంది ఇమ్యూనిటీ ఏవైతే తగ్గించే డ్యూటీ ఎవరిది అంటే ఇమ్యూనిటీది అది వీక్ అయిపోతుంది. హే ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారులే, నేను ఎందుకు పోయి ఈ ప్రతి ఒక్క నేను వాళ్ళని అందుకని వాళ్ళు ఎవరో వచ్చి మంది హెల్ప్ చేసి తగ్గిస్తారులే అని అది పడుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే వాడికి ఉపకారం చేయట్లే మందిచ్చి అపకారం చేస్తున్నావు, గుర్తుపెట్టుకోండి అపకారం చేస్తున్నావు ఉపకారం కాదు. ఎందుకు వాడు నేర్చుకోవాలి, వాడు నేర్చుకోవాలి. ఇక్కడ మమకారం ప్రేమ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడే మమకారం అంటే ఏంటి, అయ్యో వాడికి ఇబ్బంది అవుతుందని మనం చేస్తున్నాం ఇవాళ రేపట్ల అవునలేదా, వాడు అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నాం నేనే తిని పెడతాను లేనట్టుంటుంది, దాన్ని మమకారం అంటారు. కారం అది మొత్తం మమ కాదు, మమ కారం అంటే మనం పాలు చెప్పుకోవడం దాన్ని, అంటే వాడి పని మనం చేస్తే చిన్నపిల్ల ఉన్నాడు వాడి పని మనం చేస్తే వాడికి ఎప్పుడు పని రాదు. అదే కింద పడో పైన పడో వాడే నేర్చుకున్నాడు అనుకో వాడికి వచ్చేస్తాయి. అట్లా దాన్ని ప్రేమ అంటారు. ఏది వాడి పని వాడిని వాడు చేసుకొని వాడే డెవలప్ అయ్యి వాడే రానని ప్రేమ అంటారు. దాన్ని నేర్చుకోవాలి, అప్పుడు వాడు సృష్టిలో రేపడినాడు వృద్ధికి వస్తాడు. ఈకే గారు చాలాసార్లు చెప్తాడు, మేమే వెళ్ళి ఎస్ఎస్సిలో మేమే వెళ్ళి కాలేజీలో స్కూల్లో జాయిన్ అయ్యాం, అప్లికేషన్ ఫామ్ రాసామని మా ఫాదర్ అడిగితే రైటింగ్ బాగా లేకపోయినా సరే నీవే రాసుకొని అప్లై చేయి, దస్తూరి బాగుంది కదా అని నేనే రాసిచ్చిన అనుకో నీవు ఎప్పటికి పనికి రావరా అని చెప్తానండి గారు, వాళ్ళ నాన్నగారు అనంతాచార్య గారు చెప్తారన్నమాట. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్ డిస్పోజిషన్, గుర్తుపెట్టుకోండి వేరే టాపిక్ గా నేను చెప్పేది. ఇండిస్పోజిషన్ అంటే ఎవరి పని వాళ్ళు చేస్తే అప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, అంతేగాని ప్రతి ఒక్క దానికి మందిస్తే ఏమవుతుంది ఆరోగ్యం పాడైపోతుంది, ఖచ్చితంగా పాడైపోతుంది. అందుకని ఇండిస్పోజిషన్ మీన్స్ స్లైట్ ఆల్టరేషన్ ఇన్ ద హెల్త్ వి సబ్డ్యూ ఇట్సెల్ఫ్ అంటే దేనివల్ల, వైటల్ ఫోర్స్ వల్ల వితౌట్ మెడికేషన్ దస్ డిసీజ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిస్పోజిషన్. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా మంది చేసి తప్పది చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక సర్జికల్ డిసీజ్ చెప్పుకున్నాం, ఇండిస్పోజిషన్ గురించి చెప్పుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ నౌ, కెన్ ఐ గో ఫర్దర్? ఓకే సార్, ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్యూట్ డిసీజెస్ మూడు విధాలుగా మనం చెప్పుకుంటాం, ఒకటి స్పోరాడిక్ డిసీజ్, రెండోది ఎపిడెమిక్ డిసీజ్, మూడోది ఇండివిజువల్ డిసీజ్ కదా. ఈ మూడు వర్గీకరణలో మనం వాటిని చదువుకుంటాం. ఇండిస్పిరిషన్ తెలుగులో ఏమంటారు, తాత్కాలిక ఆగంతుక వ్యాధులు అంటారు వాటిని, రాసుకోండి. ఇండిస్పిరిషన్ తెలుగులో ఏమంటారు, ఫాల్స్ ఎక్యూట్ డిసీజెస్, తాత్కాలిక ఆగంతుక వ్యాధులు. నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను అందుకు, ఎందుకంటే అర్థం కావాలి అందరికీ, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాదు. అక్యూట్ డిసీజెస్ ఓకే, స్లైట్ ఆల్టరేషన్ ఇన్ ద హెల్త్ వితౌట్ విత్ సబ్డ్యూ ఇట్ సెల్ఫ్ వితౌట్ మెడికేషన్ ఇస్ కాల్డ్ ఇండిస్పోజిషన్, ఫాల్స్ ఎక్యూట్ డిసీజెస్. నెక్స్ట్
అక్యూట్ డిసీజెస్, ఫస్ట్ అక్యూట్ డిసీజ్ స్పోరాడిక్ డిసీజెస్. స్పోరాడిక్ డిసీజ్ ఏమంటారు? సకారణములైన తరుణ వ్యాధులు అంటారు. సకారణ తరుణ వ్యాధులు, సకారణ తరుణ వ్యాధులు అంటారు. అక్యూట్ డిసీజెస్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ కాజెస్, ఇదేమంటారు? అక్యూట్ డిసీజెస్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ కాజెస్, సకారణమైన తరుణ వ్యాధులు. ఇక్కడ తెలుగులో ఇక్కడ ఏం రాయలేదు, ఓకే, మీరు రాసుకోవచ్చు కావాలంటే. సకారణమైన తరుణ వ్యాధులు, అక్యూట్ డిసీజెస్ విచ్ అటాక్ సెవరల్ పర్సన్స్ ఎట్ ద సేమ్ టైమ్ హియర్ అండ్ దేర్ డ్యూ టు ఎక్స్పోజర్ టు సమ్ ఎక్సైటింగ్ కాజ్ ఇస్ కాల్డ్ యాజ్ స్పోరాడిక్ డిసీజెస్. తరుణ వ్యాధులు చాలా మందికి ఒకటేసారి ఒకటే దగ్గర కాకుండా అక్కడ ఇక్కడ గుంపులుగా కాకుండా ఇద్దరికి ఒక దగ్గర ఇంకో ఇద్దరికి అట్లా 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 రావడం వల్ల వచ్చే వ్యాధుల్ని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే, మెటీరియోరిక్ కాజెస్ అంటే హెవీ క్లైమేట్ అట్మాస్ఫియర్ అంటే తుఫాన్ వాతావరణం. మన తుఫాన్ వాతావరణం ఒక 15 రోజులు ఉంది, అప్పుడేమైతే అది జలుబు దగ్గర నుంచి జ్వరాలు వచ్చినాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పోరాడిక్ డిసీజెస్. అందరికి వచ్చినాయా, 100 మంది ఉంటే 100 మందికి వచ్చినాయా జలుబు దగ్గులు? రాలేదు. అక్కడ ఇద్దరికి, ఒక ఇంట్లో ఇద్దరికి, ఇంకో ఇద్దరికి అట్లా 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 వచ్చినాయి కదా, వాటిని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. టెల్యూరిక్ కాజెస్ అంటే సాయిల్, ఎర్త్, వాటర్ అంటే భూమికి సంబంధించిన వాటి వల్ల వచ్చే వాతావరణ మార్పుల వలన మెటీరియోరిక్ కాజెస్ అంటారు. టెల్యూరిక్ కాజ్ అంటే భూమి కారణాల వల్ల వచ్చేవి, అంటే మన్యం. ఇప్పుడు అడవి ఉంది, అడవికి పోయినా ఒక 2 రోజులు ఆడి ఉండాల్సి వచ్చింది మన్య ప్రాంతాలలో. అప్పుడు ఏమైంది, కొందరికి మాత్రమే జ్వరం వచ్చింది, ఒకరికి జ్వరం వచ్చింది, అంటే ఇద్దరికి జ్వరం వచ్చింది, అందరికి రాలే, ఆ బృందంలో అందరికి రాలే. అప్పుడు ఏమైంది, అప్పుడు డిసీజ్, వీటిని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. ఓకే, వీటికి కూడా సేమ్ అవే లక్షణాలు ఉంటాయి. ఏవి ఫస్ట్ చదువుకున్నాం కదా, స్పెసిఫిక్ ఆన్సెట్, స్పెసిఫిక్ ర్యాపిడ్ అండ్ స్లో డ్యూరేషన్ ఆర్ ఆన్సెట్, నెక్స్ట్ ఎఫెక్ట్స్ టు డ్యూరేషన్, విచ్ టర్మినేట్ ఇట్ సెల్ఫ్ బై ద ఇట్ సెల్ఫ్ ఆర్ మే టర్మినేట్ టు ద డెత్. ఇవన్నీ మీ మూడింటి కూడా లక్షణాలు సేమ్ ఉంటాయి, అందుకని మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. దీని యొక్క వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ అని మెన్షన్ చేయలేదు, ఓన్లీ కాజెస్ మీద అనేవి డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అర్థమైందా అందరికీ? అక్యూట్ డిసీజెస్ విచ్ అటాక్ సెవరల్ పర్సన్స్ ఎట్ ద సేమ్ టైమ్ హియర్ అండ్ దేర్ డ్యూ టు ఎక్స్పోజర్ టు సమ్ ఎక్సైటింగ్ కాజెస్, కొన్ని కారణాలు. అవి ఏమైనా కావచ్చు, ఇది మన తుఫాను వాతావరణం కావచ్చు, లేదంటే ఒక దగ్గర వర్షం బాగా పడడం వల్ల కావచ్చు, అది శీతల వాతావరణం వల్ల కావచ్చు, లేదా ఒక మంచి ప్రదేశం వల్ల కావచ్చు. అట్లా రకరకాల కారణాల వల్ల కొంతమంది వ్యాధిగ్రస్తులైతే వాటిని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. కానీ అందరికీ కావు, కానీ చాలా మంది, కొంతమందికి కొంచెం, అంటే ఒకరిద్దరికి కాకుండా కొంచెం ఎక్కువ మందికి అవుతుంది కదా. మన వాతావరణం మార్పు వచ్చింది, మామూలు అందరూ ఏమంటాం, ఎపిడెమిక్ అంటాం, ఎపిడెమిక్ కాదని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు వాటిని, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా సార్? అందరికీ వస్తున్నాయంటే అందరికీ వచ్చేవి కరెక్ట్, కానీ అందరికీ రావు, కొంతమందికి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమందికి వస్తాయి, వాటిని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. వీటిని తెలుగులో ఏం చెప్పాలంటే సకారణమైన తరుణ వ్యాధులు, కారణం మీద వచ్చిన తరుణ వ్యాధులు. నెక్స్ట్ ఒక దగ్గర ఇది మన్య అతి శీతలమైన మన్య వాతావరణం, మన్యం లేదా అక్కడ చల్లగా ఉంది, ఒక అడవి ప్రాంతం ఉంది, అక్కడ భూమి మొత్తం వేరలా ఉంది, లేదా పసరు కోనేరులో దగ్గర ఉండాల్సి వచ్చింది 2 మూరలు, అక్కడ నీళ్ళు తాళం లేదు, కానీ దాహం అవుతుంది, నీళ్ళు తాగకపోతే చనిపోతాం, అందుకని ఏం చేసిన అక్కడ ఉన్న పసరు నీళ్ళే తాగింది. తాగిన తర్వాత తగ్గుకుంటుందా? ఆ యొక్క విషయాన్ని లోపల వచ్చింది కదా, దాన్ని సరి చేయాలంటే ఏం చేయాలి? శరీరం ఏం చేస్తుంది? ఇమ్యూనిటీ లెవెల్ ఏం చేస్తుంది? ఒక జ్వరాన్ని పుట్టించి ఆ యొక్క పసరు యొక్క లోపల విషయాలని హరించేసి ఆ విషయాలని తగ్గించేస్తుంది. లోపల ఉన్న ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, దాన్ని తగ్గించాలి కదా. తగ్గించాలంటే ఎట్లా చేయాలా? బాడీలో టెంపరేచర్ పెంచుకుంటుంది, పెంచుకొని క్లియర్ చేసుకుంటుంది. ఇది జరిగే ప్రక్రియ.
మనం ఏం చేస్తాం తెలియని వాళ్ళు యాంటీబాది వాళ్ళు లేకపోతే వేరే వైద్య ప్రక్రియ వాళ్ళు అయ్యో జ్వరం వచ్చింది తప్పు అని తక్కువన డోల్ వేసిస్తాం. అప్పుడేమైతుంది ఇక టాక్సిన్స్ లోపల ఉండే టాక్సిన్స్ పసర నీళ్ళు తాగిండు వాడు, పసర నీళ్ళు తాగిన తర్వాత ఏమిటి కొన్ని లక్షణాలు జ్వర లక్షణాలు వచ్చింది అది జ్వర ఆ టాక్సిన్స్ లోపల ఉన్నాయి. ఆ టాక్సిన్ ని క్యూర్ చేసుకోవడానికి శరీరం ఏం చేస్తుంది జ్వరాన్ని పుట్టించుకుంది. అంటే నువ్వు నాకు నేను నేను వీక్ ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి సహాయం చేయడానికి వచ్చినావు అవునా లేదా, అయితే సహాయం చేయని పక్క తప్పితే ఏమిటది మీరు కింద పడిపోతాం అవునా లేదా. అట్లా ఏమైంది జ్వరాన్ని పక్క పెట్టేసిన వారికి వీడు ఆల్రెడీ అయితే సిక్ ఉన్నాడు వాడు ఇంకా డౌన్ అయిపోతాడు, ఇమ్యూన్ లెవెల్స్ ఇంకా డౌన్ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి. అంటే వాడికి మంచి చేసినట్ట చెడు చేసినట్ట, చెడు చేసినట్టు గుర్తుపెట్టుకోండి. వాటన్నిటి కూడా యాంటీబాడీ మోడ్లో పోవద్దు. అంటే జ్వరం మంచిదా చెడ్డదా? మంచిదే. ఎందుకో దాన్ని కరెక్ట్ అర్థం చేసుకోక దాని పాలు ఎత్తుకున్నాం. ఒక బంగారాన్ని కరిగించాలనుకున్నాం, బంగారాన్ని కరిగించాలంటే ఏంది వేడి చేయాలి, వేడి చేసినప్పుడు ఏమైతే దాని యొక్క మలినాలని ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ దాన్ని బంగారాన్ని పాడేస్తారా? ఏం పాడేడు, ఆ మలినాలను మాత్రం పారేసి స్వచ్ఛమైన బంగారాన్ని మనం బీరువాళ్ళు దాచుకుంటాం తిరిగేరులో. అంతకుముందు మలినాలను దాచుకుంటామా? మలినాలను తీసేసినాం. అట్లా జ్వరం అయితే ఉందో జ్వరం అని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. జ్వర ప్రక్రియ ఏంటంటే దాని టాక్సిన్స్ ని క్లియర్ చేసుకోవడానికి వస్తుంది. అది చెడ్డది కాదు, డోలో వేయకండి, క్రోసిన్ వేయకండి, పారాసిటమాల్ వేయకండి. అది ఏం చేస్తుంది ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని ఆపేస్తుంది. మనం మంట పట్టించి అయ్యో వేడే వరకు అయ్యో వేడే నీళ్ళు చల్లినట్టు అనమాట. డిసీజ్ చాలా మటుకు అడ్వాన్స్డ్ అయ్యి మేజర్ గా అయ్యేవి అన్ని కూడా ఇవి ఇకే చెప్తారు. మళ్ళీ సార్ మా జ్వరం ఎక్కువైతే ఫిట్స్ రావచ్చు సార్ అంటారు కొంతమంది కదా. ఈకేఆర్ చాలా సార్లు హోమియో ఫిలాసఫీ వినండి, ఈకేఆర్ ది సైమల్టేనియస్ గా ఈకేఆర్ హోమియో ఫిలాసఫీ జూనియర్ ఫిలాసఫీ ఉంది, సీనియర్ ఫిలాసఫీ ఉంది, రెండు వినండి అర్థమవుతుంది. అందులో క్లియర్ గా చెప్తారు ఫిట్స్ అందరికీ రావు, ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకైతే ఫిట్స్ వచ్చే టెండెన్సీ ఉందో వాళ్ళకి మాత్రమే జ్వరాలు వస్తాయి, వాళ్ళకి మాత్రమే ఫిట్స్ వస్తాయి. టెంపరేచర్ ఎక్కువైనప్పుడు వాళ్ళు 101 వచ్చిన ఫీవర్ వస్తాయి. ఫిట్స్ వచ్చే శరీర దేహతత్వం లేని వాళ్ళకి 108 ఫీవర్స్ ఉన్నా 108 జ్వరం ఉన్నా జ్వరం రాదు. నేను చూసిన చాలా కేసెస్ 106 కేసెస్ చాలా కేసెస్ చూసిన 108 మాత్రం ఒక రెండు కేసెస్ చూసిన ఎక్కువ చూడలేదు. 108 ఫీవర్ టెంపరేచర్ థర్మోమీటర్లోనే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది అది, కానీ ఏం కాలే తగ్గిపోయింది, ఫిట్స్ రాలేం రాలే, బిడ్డ మసిల్ పోతున్నది. అర్థం సార్ వెంకటేష్ కొడుకు 108 వచ్చింది, నువ్వు మా ఫ్రెండ్ నిరేంజన్ కొడుకుంటు బిడ్డ ఉండే 108 వచ్చింది. అప్పుడు అడుగుకున్న వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు భయపడుతున్నారు కానీ ఏం చేయలేదు. అప్పుడు ఏమైంది టాక్సిన్స్ వెళ్ళిపోయి పడతాడు, హాయిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మెంటల్లీ ఫిజికల్లీ దే ఆర్ ఎంజాయింగ్. సో వి షుడ్ ట్రీట్ ఫీవర్ ఆర్ వాట్ వి షుడ్ ట్రీట్ హెయిర్, ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం జ్వరాన్ని తగ్గించాలా? మనం ఏమైంది ఇక్కడ వ్యాధి యొక్క లక్షణాలు దాని ఆధారంగా కారణాన్ని తొలగించాలి. కారణాన్ని ద్వారా దాని యొక్క లక్షణాలు సిమిలర్ ఇచ్చినప్పుడు దాని యొక్క టాక్సిన్స్ వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా రోగి ఆరోగ్యవంతుడవుతాడు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి, అక్యూట్ డిసీజెస్ లో చాలా చాలా ముఖ్యమైనది. అందుకని ఇక్కడ ఏం చేయాలి, టాక్సిన్స్ వెళ్ళిపోవాలి ఆటోమేటిక్ గా వీలేదే జ్వరం. అర్థమైందా? ఇవి స్పోరాడిక్ డిసీజెస్ అంటారు, సకారణమైన తరుణ వ్యాధులు. ఇది క్లియర్ నౌ ఫర్ ఎవ్రీవన్? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఐఎమ్ గోయింగ్ ఫర్దర్. స్పోరాడిక్ డిసీజెస్ అంటారు వాటి. నెక్స్ట్ ఎపిడెమిక్ డిసీజెస్. ఎపిడెమిక్ డిసీజెస్ తెలుగు ఏమంటారు? విధ్వంసకరమైన అంటువ్యాధులు. విధ్వంసకరమైన అంటువ్యాధులు అంటారు వీటిని తెలుగులో, రాసుకోండి మీరు. విధ్వంసకరమైన అంటువ్యాధులు అని ఈకేఆర్ నామకరణం అంటే ఆల్రెడీ మరి ఈకేఆర్ బుక్లోనే నేను చూస్తున్నా. అంటే ఏంటి, అక్యూట్ డిసీజెస్ విచ్ అటాక్ మెనీ పర్సన్స్ విత్ సిమిలర్ సఫరింగ్స్ ఫ్రమ్ సేమ్ కాజ్. ఒకే వ్యాధి కారణం వలన చాలామంది వ్యక్తులు ఒకే ప్రదేశంలో కానీ వేరువేరు ఒకటే ప్లేస్లో సఫర్ అవుతుంది, వాటిని ఎపిడెమిక్ డిసీజెస్ అంటారు. అంటే కోవిడ్ అనేది పాండమిక్ అవుతుంది, ఎపిడెమిక్ రాదు, అది వేరే, అది అందుకని ఇక్కడ ఏం చదువుకోవట్లేదు. అక్యూట్ డిసీజెస్లో ఎపిడెమిక్ అంటే ఏంటి,
దగ్గర యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ వాతావరణం వేరేలా ఉంది. అక్కడ హైడ్రోజను టాక్సిన్స్ వాతావరణంలో పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఏమైంది, అక్కడ కొన్ని డిసీజెస్ వస్తాయి. ఏది, జలుబు, కొందరికి జలుబు దగ్గరలు వస్తాయి, కొందరికి జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి. ఎందుకు, అది విషం. అక్కడ బాంబులు అవన్నీ ప్రయోగించడం జరిగింది, అక్కడ విషం జరిగింది. ఆ విషం వల్ల అది విషయాన్ని లోపల బాడీలో హరించడానికి జ్వరాలు కూడా వస్తాయి. అక్కడ మళ్ళీ ఒకరికి వచ్చిందా, చాలా మందికి వచ్చింది. ఒకరి దగ్గర చాలా మందికి వచ్చింది, మిగతా వాళ్ళందరికీ కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. అక్కడ ఉండే అందరు కూడా జలుబు దగ్గు జ్వరాలు మాత్రమే ఉన్నాయి. వీటిని ఎపిడెమిక్స్ అంట. ఓకే, ఫస్ట్ స్పోరాడిక్ డిసీజ్ లో టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ మీద తీసుకుంటాం. ఇక్కడ కారణాలు, ఎపిడెమిక్ డిసీజ్ లో కారణాలు ఏంటి, వ్యాధి కారణాలు అంటే కెలామిటీస్. కెలామిటీస్ అంటే ఏవైనా ఉపద్రవం. కెలామిటీ అంటే ఉపద్రవం చేస్తుంది, ఉపద్రవం. నెక్స్ట్ వార్స్ కంటైన్డ్ డిసీజెస్, ఏదైనా యుద్ధ వాతావరణం. వీటిని మారీ వ్యాధులు అంటారంట. వీటిని కలరా, ప్లేగు, మెదడు వ్యాపు జ్వరాలు, మచూచి జ్వరాలు, పొంగు జ్వరాలు, ఇవన్నీ కూడా ఎపిడెమిక్ డిసీజెస్ అంట. కళ్ళగలక ఉంటుంది చూసినవా, కళ్ళగలక కూడా ఒకరికి వస్తే అందరు ఏం చేస్తారో తల వచ్చుకుంటారు. అంటే గౌరవంతో కాదు, వాది నాకు వస్తే కలకలక వచ్చిన వాడు ఏం చేస్తాడు, అప్పుడు దాదాపు 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అప్పుడు కలకలక రోజులకు వస్తే అందరు ఏం చేసేవాళ్ళు, తల ఉంచుకునేవాళ్ళు, ఎందుకు నమస్కారం చేయట్లేదు వాళ్ళ లోపల కళ్ళ చూడాలంటే భయం. వాటిని ఎపిడెమిక్ డిసీజెస్ అంటారు వాటిని. ఓకే, ఏమంటారు వీటిని, విధ్వంసకరమైన తరుణ వ్యాధులు అని లెక్క. విధ్వంసకరమైన అంటువ్యాధులు, అంటువ్యాధులు. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఫస్ట్ ఒకరు వస్తారు, మొత్తం సింటమ్స్ అనే లక్షణాలు తీసుకొని ఆ లక్షణాలు ఆన్సెట్ డ్యూరేషన్ సేమ్ మళ్ళీ మీకు చెప్తా, ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలని కూడా. అప్పుడు అంటే ఈ ఫిలాసఫీ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది తెలియక చాలా మంది పాళ్ళు ఎత్తుకుంటుంటారు. అందుకని ఇది మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ అక్యూట్ డిసీజ్ అంటే ఏంటి, వాటిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అక్కడ నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. మనం పరిగెట్టుకొని మొత్తం క్లియర్గా కింద పడేసుకొని పోవాల్సిన అవసరం లేదు, అంటే నేను నిదానంగానే పోతున్నాను. ఓకేనా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పాయింట్, ఎందుకు మనకు అర్థం కావాలి బేసిక్స్. హనుమాన్ గారు ఎందుకు చెప్పినారు అనే పాయింట్ మనకు అర్థం కావాలి. ఒక పర్సన్ వచ్చినాడు, టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ మీద ఏం చేసినాం, అక్కడ అందరికి కూడా జ్వరాలు వచ్చినాయి. మొన్న ఎపిడెమిక్లో ఏమైంది, అంతకుముందు ఎపిడెమిక్లో బాగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చలి, విపరీతమైన నీరసము, కళ్ళు తెక్కోవడం వచ్చినాడు ఒక పేషెంట్. వస్తే జలసేమి వస్తే తగ్గింది. జలసేమిలో ఏముంటాయి, విపరీతమైన తల దిమ్ము, తల ఇట్లా కదిలితే తల దిమ్ము అని కొట్టేసినట్టు ఉంటుంది లోపల. లోపల చలి, బెండు వేయబడి చలి వచ్చింది. మళ్ళీ డిసీజ్ ఎట్లా ఉంటాయి, స్లో ఆన్సెట్ ఉంటాయి. అంటే ఫస్ట్ రోజు ఏమైంది, ఒక జలుబు దగ్గు వచ్చింది, 2-3 డేస్ తర్వాత దగ్గు వచ్చింది, తర్వాత మళ్ళీ 1-2 డేస్కి మధ్యాహ్నం పూట జ్వరం స్టార్ట్ అయింది. జ్వరంతో పాటు చలి ఉంది, చలితో పాటు తల ముందు రోజు తల బరువు వచ్చింది, ఇప్పుడు తల బరువు చాలా విపరీతంగా ఉంది, కలగకుండా పడుకుంటే హాయిగా ఉంది, కలుత ఎక్కువైతుంది, కలగకుండా మత్తుగా నిద్రపోతా ఉన్నాడు. సెవెంత్ డేకి మత్తుగా నిద్రపోవడం జరుగుతుంది. అప్పుడు మనం చూసి ఏం చేసినాం, తెలిసి దాహం ఉందా అంటే నోరు ఎండిపోతుంది కానీ ఎక్కువ తాగాలని లేదు. ఈ లక్షణాల మీద మనం ఏం చేసినాం, జెల్సేమియం 200 వస్తుంది వాడికి. మళ్ళీ 1-2 డేస్లో వెంటనే 1-2 గంటలు తగ్గదు, ఎందుకు, డిసీజ్ బేసిస్ స్లో. సో మనం ఇచ్చిన తర్వాత మందు కూడా స్లోగానే తగ్గిస్తుంది. డిసీజ్ ఫేజ్ గుర్తుపెట్టుకోండి, అన్ని మన గారు సెకండ్ హాఫ్ ఎగ్జామ్ లో చెప్పింది, డిసీజ్ గుర్తుపెట్టుకోండి. ర్యాపిడ్ డిసీజెస్ కి క్యూర్ అదే మందు ర్యాపిడ్ గా పనిచేస్తుంది, స్లో డిసీజెస్ కి అదే మందు స్లో పనిచేస్తుంది. అందుకని జెల్సేమియం స్లో కాదు, అక్కడ స్లో ఆన్సెట్ ఉండే డిసీజెస్ లో జెల్సేమియం వర్క్ చేస్తుంది, కనుక డిసీజ్ కూడా స్లోగా తగ్గుతుంది, స్లోగా తగ్గిపోతుంది. జెల్సేమియం ఇచ్చింది, మళ్ళీ 2వ వ్యక్తి వచ్చినాడు, 2వ వ్యక్తికి కూడా అంచుమించు ఇవే లక్షణాలు. మరి ఇంతకుముందు జెల్సేమియం, ఇప్పుడు జెల్సేమియం వల్ల అయ్యో కాదని వేరే ట్రై చేసినా కూడా కుదరలేదు. ప్రయోనియా దగ్గరగా సంబంధం ఉంది, ప్రయోనియా అనుకుంటే కూడా దాహం, విపరీతమైన దాహం ఉంది ప్రయోనియాలో, జెల్సేమియం దాహం లేదు. అయిన తర్వాత రెండింటిలో కూడా కలగకుండా ఉంటే బాగుంటుంది, కానీ అంత దాహం లేదు, జెల్సేమియం అంత దాహం లేదు, కానీ విపరీతమైన చలి ఉంది, వెన్ను వెంబడి చలి.
తల దిమ్మటేసినట్టుంది. ఇవన్నీ కూడా ఈ చలి ఇలాంటి లక్షణాలు విపరీతమైన దాహం అనేది బ్రయోనియాలో ఉన్నాయి, కానీ జలసీమే లేదు. కానీ వీటికి దాహం లేదు కనుక రెండో కేసు కూడా ఏమైంది, జలసీమే పనిచేసింది, జలసీమ ఇస్తేనే తగ్గింది. మళ్ళీ మూడో వచ్చినాడు, అట్లా ఒక 10 మందిని చూసేవారికి దాదాపుగా 7-8 మందికి ఒకటే డ్రగ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ సీజన్లో ఈ మందు చాలా బాగా పనిచేస్తుందా అని మనం మామూలుగా మనం మన ఫ్రెండ్స్లో అనుకుంటుంటాం గ్రూప్లలో. అందుకని అప్పుడు ఏం చేస్తాం, సో ఎపిడమిక్ అరే ఎపిడమిక్లో ఏ పని చేస్తుందని అడుగుతాం, అది అడుగుతాం. అంటే అరే మా దగ్గర ఎపిడమిక్లో జెల్సీమ్ బాగా ఇండికేట్ అవుతుందిరా ఇప్పుడు, అరే ఆల్రెడీ ఇంకోటి ఏం చెప్తారు, ఆల్రెడీ మాకు కూడా ఎపిడమిక్ వచ్చింది, ఆ ఎపిడమిక్లో మాకు కూడా జెల్సీమ్ పనిచేసింది, కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎపిడమిక్లో జెల్సీమ్ వర్క్ చేయట్లేదు, ఇప్పుడు అందరికి చాలా మట్టుకు పల్స్టీలా వస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటుంటాం మేము. అర్థమైందా, కానీ ఎపిడమిక్ డిసీజెస్ అంటే అంటే సిమిలర్ సిమ్టమ్స్తో ఆఫ్టర్ ఎగ్జామినింగ్ సమ్ కేసెస్ వన్ రెమెడీస్ అబ్జర్వ్డ్ టు బి యూజ్ రిపీటెడ్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ జీనస్ ఎపిడమికస్ అంటారు. వాటిని ఒక రెమెడీ ఎక్కువ వరకు వర్క్ చేస్తుంది దాన్ని జీనస్ ఎపిడమికస్ అంటారు. అంటే మన జీనస్ ఎపిడమికస్ వల్ల లాభాలు ఏంటి అంటే క్విక్ ప్రిస్క్రిప్షన్ అండ్ ప్రివెంటివ్ పర్పసెస్. దీన్ని అదే మెడిసిన్ని ఆ మిగతా వాళ్ళు అడుగుతారు, సార్ మా ఇంట్లో ముగ్గురికి జ్వరాలు వచ్చినాయి సార్, మిగతా వాళ్ళకి రాకుండా అయిన మంది ఇవ్వండి అని అడుగుతారు. అయితే ఆ ఎపిడమిక్ ఎపిడమిక్లో ఏదైతే మందు ఏ మందు అయితే పనిచేసిందో అదే మందు ఆ ఇంట్లో ప్రివెంటివ్గా వర్క్ చేస్తుంది. అయితే కొన్ని కొన్ని ఎక్సెప్షన్లో వికే గారు మాత్రం యాంటీ మయాజమేటిక్గా సూరమయాజం ఉంటే మాత్రం సల్ఫర్ 6 వేయమంటున్నారు, ఒకడో సల్ఫర్ 6 వేయండి, KM6 వేయండి అని చెప్పినారు ప్రివెంట్ పర్పస్లో. లేదు మనకు స్పెసిఫిక్గా ఆయన ఇట్లా క్లియర్ తెలిసింది ఆ ఇంట్లో 5 మందికి కూడా అదే మందు సరిపోయింది అంటే మిగతా 5 మందికి అదే మెడిసిన్ ప్రివెంటివ్గా వర్క్ చేస్తాయి అని మన గారు ఇవన్నీ ఆర్గనాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆర్గనాన్ అంటే ఏంటి అని అడిగినారు, ఆర్గనాన్ అంటే మూల గ్రంథం, ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా పనిచేయాలి, ఇట్లా ఇవన్నీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసుకున్నామంటే ఆ చిన్న గ్రంథంలోంచే, ఆ చిన్న గ్రంథమే ఇన్ని 100,000 వాల్యూమ్స్గా మారిపోయింది. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు చెప్పింది చిన్నది, అదేమైంది 100,000 వివరణలతో కొన్ని ఒక పెద్ద రైల్వే ట్రాక్ మొత్తం కూడా ఎండిపోతుంది, ఒక బుక్ ఒక బుక్ కాదు, కానీ మూలం మాత్రం భగవద్గీత. అటువంటిది అంటే ఆర్గనాన్. ఆర్గనాన్ అంటే ఏంటంటే మూల గ్రంథం, అందులో హనుమాన్ గారు ఇట్లా ఉండాలి, ఔషధాలు ఇట్లా తయారు చేయాలి, ఈ ప్రిన్సిపల్ ప్రకారం మీరు మందులు వాడాలి, ఈ మందు ఇట్లా వస్తే ఇట్లా చేయాలి, దీని తర్వాత ఇది మంది ఇవ్వాలి, ఈ మంది ఇవ్వాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చదువుకునే మొత్తం కూడా ఆర్గనాన్లోంచే, ఎందుకని మనం ఏం చేస్తున్నాం డైలీ ఒక వ్యాపారం చదువుకుంటున్నాం. ఓకే, ఇది క్లియర్ అనుకుంటాను ఆర్గనాన్ అంటే ఏంటి అనేది కూడా మీకు అర్థం కావడానికి. అయిన తర్వాత మరి ఎపిడమిక్స్ ఎపిడమిక్స్ యొక్క ప్రివెంటివ్ పర్పస్ అయినా ఇంకేమైనా పనిచేస్తుంది అంటే ఒక ముగ్గురికి నలుగురికి ఒక ఒక 10 మంది వచ్చిన తర్వాత జెల్సీమ్ పనిచేసిందని అనుకున్నాం. తర్వాత ఏమైంది, 11 వ్యక్తి వచ్చినప్పుడు కొంచెం వేరే లక్షణాలు ఉన్నాయి, కానీ ఆటోమేటిక్గా జెల్సీమ్ లక్షణాలే ఉన్నాయి, కానీ ఎందుకో వీడికి దాహం అంతా లేదు, ఎందుకో వీడి మ్యాథం వేరే ఉంటుంది కదా అని సరే చూద్దాంలే అని ముందు జెల్సీమ్ ఇచ్చినాం. అట్లా క్విక్ ప్రిస్క్రిప్షన్ పనిచేస్తారు, తగ్గిపోతే తగ్గిపోతుంది, తగ్గపోతే అప్పుడు మళ్ళీ లక్షణాలు తీసుకుని వేరే ఇస్తాం. అట్లా క్విక్ ప్రిస్క్రిప్షన్ కూడా పనికి వస్తుంది. చిన్న పిల్లలు ఉంటాయి, ఒక మదర్ ఆ ఇంట్లో 5-6 మందికి జ్వరం వచ్చింది, చిన్న పిల్లలు వచ్చినాడు వాడికి ఒక 15 డేస్ బాబు వాడికి కూడా జ్వరం వచ్చింది, ఇంట్లో అందరికి వచ్చింది వాడికి కూడా వచ్చింది, వాడే లక్షణాలు చెప్తున్నాడు, వాడే లక్షణాలు చెప్పలేడు, నాకు తల దిమ్మని చెప్తున్నాడు, అదే బాబు ఏడుస్తుంటాడు అంతే, తల దిమ్మని చెప్తాడా, దాహం ఉందని చెప్తాడా, నాకు కదలకుండా ఉంటే బాగుందని చెప్తాడా, చిన్నబాబు చెప్తాడా, 15 రోజుల బాబు, లేదా 1 మంత్ బాబు చెప్తారా, 3 మంత్స్ బాబు చెప్తారా, చెప్పండి. అప్పుడేం చేస్తాం, ఈ జీర సెవెటిఫికస్ వాడికి ఇస్తాం, అర్థమైందా, ఇస్తే వాడు కూడా తగ్గిపోతుంది ఖచ్చితంగా తగ్గిపోతుంది. అది ఎపిడమిక్ హనుమాన్ గారు ఇక్కడ ఇచ్చిన దానికి ఉపయోగం అన్నమాట, జీర సెవెటిఫికస్ అంటారు దాన్ని. ఆ చిన్న పిల్లోడికి కూడా ఆ మంది ఇస్తే తగ్గిపోతుంది, అర్థమైందా, దీన్ని ఎపిడమిక్ డిసీజెస్ అంటారు. ఎపిడమిక్ డిసీజెస్లో ఎపిడమిక్ జీర సెవెటిఫికస్ ఇట్లా మనకు వర్క్ చేస్తుంది, క్లియరా. అట్లాగే ప్రెగ్నెన్సీలో ఒక మదర్కి ఒక డ్రగ్ ఇండికేట్ అవుతుంటే ఆ డ్రగ్గే ఆ బాబుకు 6 మంత్స్ వరకు కూడా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే ప్రెగ్నెన్సీలో ఏమందైతే బాబు మదర్కి వర్క్ చేసిందో బాగా
ఏ డిసీజ్ కైనా ఏ ఇబ్బంది అయినా అదే మెడిసిన్ చిన్నపిల్లలు 6 మంత్స్ వరకు కూడా అదే మందు సూచించవచ్చు. ఇంకో మంది సూచిస్తే ఇంకో మంది ఇవ్వండి. ఒకవేళ ఏ మందు సూచించకపోతే చిన్నపిల్లాడు కదా మనకు అర్థం కాలేదంటే తల్లి మంది ఇస్తే క్లియర్ అయిపోతుంది. అది ఒక అంటే ఒక అనుభవ చిట్కా అది అంతే. అది ఇట్స్ నాట్ ఏ ప్రిన్సిపల్, ఇట్స్ నాట్ ఏ రూల్. ఓకే ఇది అనమాట. సో స్పోరాడిక్ డిసీజ్ ఎపిడెమిక్ డిసీజ్ అర్థమైందా అందరికి? ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ ఇండివిజువల్ డిసీజ్, ఇంకా దాన్ని సపరేట్ కొంచెం వేరే టాపిక్ లో వెళ్తాం. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పటి వరకు, ఎందుకంటే అందరు ప్రైమరీ అందరికి డౌట్లు వస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా, క్లియరా? అక్యూట్ డిసీజ్ అంటే ఏంటి? కరోనా వ్యాధులు, ట్రాన్సియంట్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ లేటెంట్ సొరా అవన్నీ మళ్ళీ చదువుకుందాం. అది స్పెసిఫిక్ ఆన్సెట్ ఉంటుంది, ర్యాపిడ్ ప్రాసెస్ ఉంటుంది, స్లో ఆర్ ర్యాపిడ్ ప్రాసెస్, ఇట్స్ స్పెసిఫిక్ ప్రాసెస్ కూడా. అంటే ర్యాపిడ్ కాదు, డౌట్ రాలేదు కానీ అర్థమైంది బాగా. డౌట్ ఓకే స్లో ఆర్ ర్యాపిడ్ ప్రాసెస్ ఉంటుంది, ఫినిష్ దేర్ కోర్స్ మోర్ ఆర్ లెస్ క్విక్లీ, డ్యూరేషన్ ఆఫ్ సఫరింగ్ ఇస్ ఫిక్స్డ్ డ్యూరేషన్ అండ్ వితౌట్ మెడిసిన్ ఇట్ విల్ టర్మినేట్. ఇది కదా అక్యూట్ డిసీజ్ లక్షణాలు. అయితే సర్జికల్ డిసీజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంత క్లియర్, ఇండిస్పోజిషన్ అంటే కూడా మనం చెప్పుకున్నాం. స్పోరాడిక్ డిసీజ్ అంటే ఏంటి అంటే వాతావరణ మార్పుల వల్ల కానీ లేదా వాతావరణ మార్పులు అంటే మెటీరియోటిక్ కాజెస్ అంటారు. టెల్యూరిక్ కాజ్ అంటే భూమి ఉండే కారణాల వల్ల. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఉండే అందరు ఎఫెక్ట్ కారు. అక్కడొకరు ఇక్కడొక ఇద్దరు అట్లా ఎఫెక్ట్ చూపిస్తారు, వాటిని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. ఎపిడెమిక్ డిసీజ్ అట్లా కాదు, ఆ ఎపిడెమిక్లో చాలా మంది ఒకే దగ్గర ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ చూపిస్తారు. ఇక్కడ స్పోరాడిక్ డిసీజ్లో వేరువేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ చూపిస్తారు, ఎపిడెమిక్లో ఒకే ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ చూపిస్తారు. స్పోరాడిక్ డిసీజ్లో ఒకటే మందు వస్తుందని రూల్ ఏం లేదు. ఒకరికి ఒక మంది వస్తుంది, ఇంకొకరికి ఇంకో మంది రావచ్చు, ఇంకొకరికి ఇంకో మంది రావచ్చు. ఎందుకు, కారణం ఒకటైనా కూడా వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి మెడిసిన్ వేరే రావచ్చు. మొన్న వాతావరణం మారింది, మొన్న వాతావరణం మారినప్పుడు వనపర్తి దగ్గర ఉన్న వాళ్ళకి జలుబు దగ్గులు జ్వరాలే కానీ ఇంకో మంది వచ్చింది. ఒంగోలు ఉండే వాళ్ళకి ఏమైంది, వాళ్ళకు కూడా జలుబు దగ్గులు కానీ ఇంకో మంది వచ్చింది. నగరకరణంలో ఉండే వాళ్ళకి ఏమైంది, అవే సిమ్టమ్స్, జలుబు దగ్గు జ్వరాలు, వాతావరణ మార్పు కానీ ఇంకో మంది వచ్చింది. అదే మంది రావచ్చు, వేరే మంది రావచ్చు. లేదా వైజాగ్లో ఉండే వాళ్ళకి, వాళ్ళకు కూడా జలుబు దగ్గు జ్వరాలే వచ్చినాయి కానీ అక్కడ వేరే మెడిసిన్ వచ్చింది. వీటిని స్పోరాడిక్ డిసీజ్ అంటారు. అందరికీ వాతావరణ మార్పే కానీ ఒకే మందు రాదు. ఎందుకు, అక్కడ వాతావరణం అక్కడ ఉండే మనుషులు అక్కడ ఉండే దాన్ని బట్టి మందు మారిపోతూ ఉంటాయి. ఎపిడెమిక్ డిసీజ్ అట్లా కాదు. ఎపిడెమిక్ డిసీజ్ అంటే ఏమైంది, ఒక 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 సంఘటిత కారణం. ఇంతకుముందు ఏమనుకున్నాం, సంఘటిత కారణం, ఒక దగ్గర యుద్ధం జరిగింది, ఒక విషమైన విషపూరితమైన వాయువులు వచ్చినాయి. అప్పుడు ఏమైంది, అక్కడ చాలా మంది ఎఫెక్ట్ అయినారు, అందరికీ లక్షణాలు తీసుకుంటే ఒకే లక్షణాలు వచ్చినాయి, అప్పుడు అని ఎపిడెమిక్ అంటారు. లేదా ఒక ప్రదేశంలో కొంతమంది ఏదే కారణం కావచ్చు ఒకటే లక్షణాలు, సిమిలర్ లక్షణాలు వచ్చినాయి, అప్పుడు అందరికి కూడా ఒకటే మంది వస్తుంటుంది, వాటిని ఎపిడెమిక్స్ అంటారు. స్పోరాడిక్ డిసీజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్, పరిధి ఎక్కువ. ఎపిడెమిక్ అంటే ఒక దగ్గర ఒకే ప్రదేశంలో ఉండే వాటిని ఎపిడెమిక్స్ అంటారు. ట్రీట్మెంట్ పరంగా చూసుకోవాలంటారంటే స్పోరాడిక్ డిసీజ్లో ఒకటే మందు ఇండికేట్ కాదు, ఒక్కొక్కరికి ఒక మందు వస్తూ ఉంటుంది. ఎపిడెమిక్ డిసీజ్లో మాత్రం ఒకటే మందు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, దాన్ని జీనస్ ఎపిడెమిక్ అంటారు. అందుకని మేము కూడా ఏం చేస్తాం, క్లినిక్లో కూర్చున్నప్పుడు ఒక 3-4 రోజుల తర్వాత వాతావరణం మారింది అనుకో, జనరల్గా ఒక్కొక్కసారి ఏమో ఒకటే మందు ఎక్కువ మటుకో ఇండికేట్ అయితే ఉంటుంది. మొన్న కోవిడ్లో వచ్చింది, కోవిడ్లో యాక్చువల్లీ చెప్పాలంటే కోవిడ్ కన్నా ముందు జలుబు దగ్గర జ్వరాలు వచ్చినాయి. కోవిడ్ కాదు కానీ కోవిడ్ ముందు జలుబు దగ్గర వచ్చింది. అప్పుడు చాలా మటుకు అందరికి కూడా
వాళ్ళు స్టిల్ ఎక్కువ ఇండికేట్ అయింది. దాన్ని జీనియస్ ఎపిడెమిక్స్ అంటారు. అంటే ఇంకోరికి అంతకుముందు సంవత్సరం దాదాపు 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైంది, జలుబు దగ్గు జ్వరాలు వచ్చి ఎక్కువ మటుకు మత్తుగా ఉండి పిల్లలు నెలక మీద తెల్ల కోటింగ్ ఉండి చిరాగ్గా ఉన్నారు. అప్పుడు ఆ ఎపిడెమిక్లో వాళ్ళకి ఏమైంది, నేను ఒక 3-4 కేసెస్లో ఫస్ట్ యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోయింది, తర్వాత పల్స్లో ఇస్తే కూడా తగ్గలేదు, మళ్ళీ యాంటీబయాటిక్ ఇస్తేనే తగ్గింది. అప్పుడు అర్థమైంది మరి ఇది యాంటీబయాటిక్ ఎపిడెమిక్ అని అర్థమైంది నాకు. అప్పుడు యాంటీబయాటిక్ చాలా మందికి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోయింది. అప్పుడు ఒక బాటిల్ తీసుకుపోయి 3 బాటిల్ కలిపి పెట్టుకున్నా, ఎందుకు ఒక 5-6 మందికి 10 మందికి ఇచ్చేవరకు అయిపోతుంది అది బాటిల్, అందుకని 3-4 బాటిల్ కలుపుకున్నా, ఎందుకు ఆ ఎపిడెమిక్లో అది అవసరం పడుతుంది అంట. అర్థమైందా? అట్లా అన్నాడు, ఒకే మందు ఎక్కువ మెట్టు అవసరం పడుతుంది దాన్ని ఎపిడెమిక్ అంట. ఫస్ట్ ఏమో స్పోరాడిక్, ఇది రెండోది ఎపిడెమిక్. ఇది క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉందా? ఎందుకంటే ఇది కొత్త టాపిక్, మనం జంప్ అవుతున్నాం కనుక. ఎందుకంటే ఈ టాపిక్ మీకు అర్థమైతే నెక్స్ట్ టాపిక్లో మీకు కోల్డ్ కాఫ్స్, ఫీవర్స్ ఇవన్నీ తీసుకుంటా. ఇప్పుడు ఒక పని, ఒక మీకు ఒక కుక్కర్ ఇచ్చినారు, కుక్కరు మీ అత్తమ్మనో మీ అమ్మనో చెప్పినారు, అమ్మ ఇది దీనికి ఇట్లా వాచర్ పెట్టాలి, దీనికి ఇట్లా పైన వేయి పెట్టాలి, కింద మంట ముట్టేయాలి అని చెప్పినారు. చెప్తే మనం ఏం చేసినాం, కోడలు కానీ కూతురు కానీ నేర్చుకుంది. అట్లా కాకుండా యూట్యూబ్లోనో లేకపోతే బుక్లో చూసి నేర్చుకున్నది ఇంకో కూడలు, ఇంకో కూతురు. నేర్చుకున్నప్పుడు ఏం చేసింది, కుక్కర్ మూత ఇట్లా పెట్టాలి, లోపల నీళ్లు పోయాలి, మూత పోయాలనేది, కానీ మంట ముట్టేయాలని మాత్రం ఆ బుక్లో రాయలేదు. అందుకని అయ్యో ఎంతసేపైనా ఒక్క రైతులు అనుకున్నది. అప్పుడు వాళ్ళ అత్తమ్మ వచ్చే తిక్కదానా, కింద మంట ముట్టేయలే కదా, యూట్యూబ్లో అది కూడా ఉంటుందా, లేదా మీ బుక్లో అదే కూడా ఉంటా అని చెప్పి. అట్లా మనము డిసీజ్కి ముందు తర్వాత మనం నేర్చుకుంటున్నాం ఏది, కోల్డ్కి కాఫ్స్కి ఫీవర్స్కి ఎట్లా వైద్యం చేయాలని నేర్చుకునే ముందు వాటికి ఏ పాయింట్స్ ఉంటాయి, ఎట్లా దాన్ని అనేది, దానికి ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా మనం చదువుకునేది. అందుకని చాలా ముఖ్యమైనది ఇది. బేసిక్ స్టెప్ ఒక పెద్ద పెద్ద ఎక్కువ మెట్లు ఉండే దగ్గర ఏం చేస్తారు, ఒక 3 మెట్లకి ముందు ఫస్ట్ పెద్ద మెట్లు పెడతారు, తర్వాత 3 మెట్ల ముందు ఒక పెద్ద స్టెప్ పెడతారు. అటువంటివి అనమాట ఫిలాసఫీ అంటే. అంటే ముందు పెద్ద స్టెప్ ఎందుకంటే ముందు మనం ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా మనతో ఎక్యూట్ డిసీజెస్లో ఎట్లా ఉండాలి నేర్చుకోవడానికి, దాని తర్వాత మళ్ళీ కోల్డ్ కాఫ్స్ అప్పుడు నేర్చుకుంటే అప్పుడు మనం క్లియర్గా దాన్ని మనం ఫాలో కావడానికి ఉంటుంది. ఓకేనా? ఐ థింక్ ఈజ్ క్లియర్, నాట్ బోరింగ్. Yes sir, thank you. Okay, thank you, welcome. Next we'll go for the individualized disease. Individual disease center. వీటిని తెలుగులో ఏం చెప్పుకోవాలంటే ఏం చెప్తారు, తాత్కాలిక తరుణ ఆగంతుక వ్యాధులు. ఇవేవి ఆగంతుక వ్యాధులు, ఇవి మనం రియల్గా మనం రెగ్యులర్గా చూసేవి ఇండివిజువల్ డిసీజెస్. రెగ్యులర్గా చూస్తుంటాం, రెగ్యులర్గా ఎక్కువ డిసీజెస్, సార్ నాకు తలనొప్పి వచ్చింది అంటున్నాడు, ఇంకోటి వచ్చి కాళ్ళ నొప్పి వచ్చింది, ఇంకోటి వచ్చి కడుపు నొప్పి వచ్చింది అంటారు. వాటిని ఇండివిజువల్ డిసీజెస్ అంటే ఎవరికి వాళ్ళుగా వచ్చే వ్యాధులు, పేర్లోనే మనకు క్లియర్ అర్థమైపోతుంది. ఇండివిజువల్ డిసీజెస్ ఓకే. ఎక్యూట్ డిసీజెస్ ఒక్క నిమిషం, acute diseases which attack individually very few persons, HER, here and HER, here and there, here and here and there ఓకే. acute diseases which attack individually కదా, individually very few persons here and there with different types of symptoms at different times, వాటిని ఇండివిజువల్ డిసీజ్ అంటారు. అంటే ఒకరికేమో జలుబు దగ్గు జ్వరాలు వచ్చింది, ఇంకొకరికి ఏమో కడుపు నొప్పి వచ్చింది, వాళ్ళు వీళ్ళు సిమిలర్ కాదు గుర్తుపెట్టుకోండి, ఇంకొకరికి
కాలు నొప్పి వచ్చింది. ఇంకొకరికి సార్ ఇప్పుడే తిన్నా నాకు ఎప్పుడు తిన్నా సార్ నాకు విపరీతమైన పొట్టం కడుపు నొప్పి వస్తుంది సార్ అంటే మనకు అజీర్ణ అజీర్ణ రోగం ఉంది. ఇవన్నీ కూడా ఇండివిజువల్ డిసీజెస్ అంటారు కదా, అర్థమైందా? ఇది క్లియర్గానే అందరికి అర్థమవుతుంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అక్యూట్ డిసీజెస్ విచ్ అటాక్ ఇండివిజువల్లీ వెరీ ఫ్యూ పర్సన్స్ హియర్ అండ్ దేర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింప్టమ్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఇండివిజువల్ డిసీజెస్. ఎగ్జాంపుల్ మనం ఇంకా ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఎందుకు ఆల్రెడీ మనకు తెలుసు ఇండివిజువల్ డిసీజెస్ అంటే ఎవరికి కడుపు నొప్పి, ఎవరికి కాలు నొప్పి, ఇవన్నీ కూడా వాటిని ఇండివిజువల్ డిసీజెస్ అంటారు. వీళ్ళకి ట్రీట్మెంట్ ఇట్లా ఇవ్వాలి. జీనస్ ఎపిడెమికస్కి మనం ఎపిడెమిక్ డిసీజెస్లో ఎట్లా అనేది మనం చదువుకున్నాం. స్పోరా డిసీజెస్లో టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్, ఇందులో కూడా టోటాలిటీ ఆఫ్ సింప్టమ్సే గుర్తుపెట్టుకోండి. వీటికి కూడా ఇండివిజువల్ డిసీజెస్లో కూడా టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ద్వారానే మేలాలి. టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ఎట్లా రావాలి, మరి టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ఎట్లా నేర్చుకుంటాం మనం చెప్పండి. టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ఎట్లా వస్తాయి, ఎన్ని క్లాసులు చెప్పుకున్నాం మనం కేస్ టేకింగ్? ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ పాయింట్ ఏంటి, కంప్లీట్ సింప్టమ్స్. ఎగ్జాక్ట్లీ, గుడ్ తేజ, కంప్లీట్ సింప్టమ్ అది బాగా పడండి, గుర్తుపెట్టుకోవాలి అది బాగా పడాలి. ఇంకోటి అంటే నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు మీ దగ్గర ఉండే వైద్యాలయాలకు వెళ్ళి నేర్చుకోండి, అప్పుడు మాత్రమే మీకు ప్రాక్టికల్గా అది అర్థమవుతుంది. మన హోమియో వైద్యాలయాలు ఉన్నాయి, మాస్టర్ వైద్యాలయాలు ఉన్నాయి, ఈకే వైద్యాలయాలు ఉన్నాయి, బాబావార వైద్యాలయాలు ఉన్నాయి, అన్నీ మనకు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటే అప్పుడు మీకు బాగా వస్తుంది. అప్పుడు మనం పోవడానికి మీకు లేదా ఒక నెక్స్ట్ క్లాస్ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమయ్యేదానికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అన్నం ఎట్లా పెట్టాలి, తర్వాత నీళ్లు పోయాలి, నేను బుక్లు ఏం చేయని అర్థం కాదు, ఒకసారి ఎవరైనా పెట్టిన వాళ్ళు చూస్తే తప్పు అర్థమవుతుంది, అర్థమై అప్పుడు తప్పు చేయండి. అట్లా మనం కూడా ఏం చేయాలి, అక్యూట్ డిసీజ్ ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మీరు అక్కడ కూర్చొని కేస్ టేకింగ్ ఇప్పుడు అయిపోయింది క్లాసెస్ అది రాయండి. కేస్ టేకింగ్ క్లాస్ అయింది ఎట్లా అనేది అట్లనే మీకు అర్థమవుతుంది, దాంట్లో సాగు బాధకాలు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం మీరు ఇంకొంచెం నుండి పెక్తారు మీరు, అర్థమైందా? అప్పుడు మీరు ఇవ్వడానికి ధైర్యం వస్తుంది, అప్పుడు మనం ఇంకొంచెం మన టైం కూడా మనం వేస్ట్ కాదు కదా. ఓకేనా? ఓకే, ఇది ఇంకో 3 మినిట్స్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ, ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో వెళ్తాను, నెక్స్ట్ క్లాస్ లో టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ కి అప్రోచ్ కి వెళ్తాను. ఓకేనా? చెప్పండి, ఇందులో డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఇంకా 2 మినిట్స్ ఉంది. మీరు దగ్గర ఉండే వైద్యాలయానికి వెళ్ళి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, నా మాట వినండి. నెక్స్ట్ క్లాసెస్ వరకు మీరు ఏం చేస్తారంటే, ఒక్కొక్కరు ఎగ్జాంపుల్ భాస్కర్ రావు సార్ అనుకో, సార్ ఐఎమ్ అటెండింగ్ పర్సోన్స్ మాస్టర్ హోమియో వైద్యాలయం శ్రీకాకుళం అని పెట్టండి, అప్పుడు ఇంకా సంతోషపడుతుంది. మన గ్రూప్ లో పెట్టుకున్నాం, నేను పెడతాను సార్ ఐఎమ్ అటెండింగ్ మాస్టర్ హోమియో వైద్యాలయం నాగర్ కర్నూలు, సీనియర్ కానీ జూనియర్ కానీ ఎవరైనా అందరం పెడతాం, నేను కూడా పెడతాను. అప్పుడు మిగతా వాళ్ళు కూడా కొంచెం ఉత్సాహం వస్తాయి, అందరు పోతున్నారే నేను ఒక్కరమే ఉండిపోయినామే అని అనిపిస్తుంది. ఓకేనా? అందరు పెడతాం, నేను కూడా పెడతాను ఇంక్రీ, అప్పుడు మీరు క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు సబ్జెక్ట్ ఇది. ఓన్లీ చెప్పుకుంటూ పోతే మీకు ఏమైంది అంటే, కుండ నిండా నీళ్లు పోస్తుంటే కింద చిన్న చిల్లు ఉంటే నీళ్లు కుండలో ఎన్ని ఉంటాయి, ఉండవు. అందుకని మీకు లాస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ పెట్టేది మెయిన్ దాని కారణం, అదే కారణం. ఇంకెవరైనా డౌట్లు ఉన్నాయా? ఇంకో 1 మినిట్ ఉంది సార్. ఇండివిజువల్ అండ్ స్పోరాడిక్ డిసీజెస్ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. స్పోరాడిక్ డిసీజెస్ అంటేనేమో ఒకే వ్యాధి ఒక వ్యాధి కారణం వల్ల ఒకటే వేరే వేరే చోట్ల వేరే వేరే లక్షణాలు ఉండే పర్సన్స్ ఉంటారంట. ఇండివిజువల్ డిసీజెస్ అట్లా కాదు, ఎవరికి వాలే ఏమన్నా తీరి, ఒకరి కడుపు నొప్పి వచ్చింది, ఒకరి కాలు నొప్పి వచ్చింది, ఒకరు జ్వరం వచ్చింది, ఇంకొకరికి అది వచ్చింది, లక్షణాలు ఇక్కడ వేరే వేరే ఉన్నాయి, దాన్ని ఇండివిజువల్ డిసీజెస్ అంటారు. ఇండివిజువల్ పర్సన్స్ ఇక్కడ వేరే వేరే, లక్షణాలు కూడా వేరే వేరే. స్పోరాడిక్ డిసీజ్ అంటే అక్కడ సిమిలర్ లక్షణాలు ఉండొచ్చు, కాకపోతే ప్లేసెస్ వేరు, కారణాలు కూడా వేరే ఉండొచ్చు, లేదా కారణాలు ఒకటే ఉండొచ్చు, కానీ ఎగ్జిబిట్ చేసే లక్షణాలకు మాత్రం కొంచెం డిఫరెంట్స్గా ఉంటాయి, వాటిని స్పోరాడిక్ డిసీజెస్ అంటారు. ఓకేనా సార్, క్లియరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
ఓకేనా సరే ఏంటండి ఇంకేం డౌట్ ఉంటే అడగండి ఓకేనా సరే నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను మనం నేర్చుకుందాం నేర్చుకోవడం కూర్చున్నాం స్వస్తి ఇవాళ చెప్పి గుర్తుంది కదా అందరు కూడా మాస్టర్ హోమియో వైద్యాలయం మా మాస్టర్ ఏ వైద్యాలయం ఏదైనా సరే వైద్యాలయానికి పలానా అటెండ్ చేస్తున్నాను మెసేజ్ పెట్టండి హోమియో వైద్య విధానం బుక్లో తాత్కాలిక కరుణవ్యాధులు అనే వికారించిన చదవండి హోమియో జూనియర్ ఫిలాసఫీ కూడా చదవండి కొత్తగా వచ్చిన వాళ్ళు కేస్ టేకింగ్ వినండి క్లాసెస్ విని నోట్స్ తయారు చేసి పంపించండి ఇది హోంవర్క్ ఫర్ యూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన